Thank you. Good afternoon. Last press meet, I think, ఇప్పుడు లాస్ట్ ఢిల్లీలో పెట్టేట్నా. తర్వాత మేము ఇప్పుడు జిల్లాలకు వెళ్తున్నాం కాబట్టి జిల్లాలో పెడుతున్నాను, ఇక్కడ పెట్టే అవకాశం రాలేదు. సో ముందుగా అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ టుడే. మళ్ళీ ఇప్పుడు ఒక స్ట్రైక్ నోటీస్ ఉంది కాబట్టి చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. సుబ్రాక్, ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేసాం మేము, ఆర్టీసీ ఫైనాన్షియల్ పొజిషను పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ప్రశ్న అడిగితే ఈజీగా మనము యూ కెన్ డిస్కస్. మీరు స్టార్ట్ చేస్తారా? ఐ జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. ఫైనాన్షియల్గా పొజిషన్ ఏంటి, డిఫికల్టీస్ ఏంటి, ఎందుకు మనం ప్రతిసారి ఆర్టీసీ ఎప్పుడు లాస్లో లాస్ అని మనం మాట్లాడుతున్నాం, అండ్ వాట్ నీడ్స్ టు బి డన్ అనే దానిపైన ఐ విల్ మేక్ ఏ స్మాల్ ప్రెజెంటేషన్. మీకు తెలుసు కదా సిఇఓ, బస్సులు సప్లై చేస్తాం. ఇప్పుడు పోలవరంకి ఇచ్చిన, ధర్మదర్శనంకి ఇచ్చిన, ధర్మ పోరాట దీక్షలకు ఇచ్చినా కూడా అవన్నీ కూడా అఫీషియల్గా కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇండెంట్ చేస్తే మాత్రమే మేము ఆ బస్సులు సప్లై చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా గవర్నమెంట్ నుంచి మాకు పేమెంట్ వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటుంది. పార్టీల పరంగా ఎవరన్నా ఇండెంట్ చేసినట్లయితే దే హావ్ టు మేక్ ప్రయర్ పేమెంట్, ముందుగా పేమెంట్ చేస్తే మాత్రమే మేము బస్సులు ఇస్తాం. కొన్నిసార్లు ఈ ధర్మ పోరాట దీక్షలు ఇట్లాంటి వాటిల్లో పార్టీల పరంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు, వాటికి అన్నిటికి కూడా వాళ్ళు పేమెంట్ చేస్తారు, మాకు డబ్బులు అందినాయి. సో ఆ విషయంలో సమస్య లేదు. సమస్యల్లో గవర్నమెంట్ పరంగా ఇండెంట్ చేసినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి కొన్నిసార్లు మనకు డిలే అవుతుంది. చూసారా? త్వరగా రావచ్చు కదా. సమ్మె నోటీస్ గురించి డోంట్ వరీ సో మచ్, అప్పుడే సమ్మె నిన్న మాకు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత ఎప్పుడన్నా సమ్మెలోకి వెళ్ళొచ్చు. 43 డేస్ లోపు వెళ్ళాలి, 43 డేస్ లోపు వెళ్ళకపోతే ఆ ఇచ్చిన నోటీస్ ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా నోటీస్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా అన్నాడు. అంతే తప్ప ఇప్పుడు నోటీస్ మొన్న 8th 9th ఇచ్చారు కాబట్టి 22nd నుంచి సైకిల్కి పోతారని కాదు. మీన్ వైల్ వీల్ టాక్ టు దెమ్, వీల్ ఎంగేజ్ విత్ ది యూనియన్స్, వాళ్ళతోటి డిస్కస్ చేస్తాము ఉన్నటువంటి ఇష్యూస్ పైన, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్న సమస్యలు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తరువాత దెన్ అన్నీ ఫెయిల్ అయితే దట్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్. లాస్ట్ టైం కూడా మీరు చూసారు కదా, డిసెంబర్ 31st నాడు మాకు స్ట్రైక్ నోటీస్ సర్వ్ చేశారు అబౌట్ ది పే స్కేల్స్. ఆ తర్వాత ఫిబ్రవరి 6th మనము అగ్రిమెంట్ కంక్లూడ్ చేసాం. అప్పుడు ఫెయిల్ అయితే ఆ రోజు మిడ్నైట్ నుంచి దేవర్ అబౌట్ టు గో ఆన్ స్ట్రైక్ అనమాట. అంతే తప్ప ఇప్పుడు 22nd స్ట్రైక్ చేస్తారు, 23rd రిజల్ట్స్ వస్తాయి అనేది కరెక్ట్ కాదు. 23rd తర్వాత రిజల్ట్స్ వచ్చినాక వీ హ్యావ్ స్టిల్ టైమ్, ఎనదర్ 4 వీక్స్ టైం ఉంటుంది, మనం మాట్లాడుకొని పరిష్కారం చేసేందుకు వీలుంది. మార్చిలో ఇచ్చిన
ఏది అదే అదే మార్చిలో ఇచ్చిన ఇన్సూరెన్స్ పైన గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే తప్ప దాన్ని మనం పే చేసేటువంటి పరిస్థితి లేదు. గవర్నమెంట్ నుంచి మనకు ఫైనాన్షియల్గా బడ్జెట్ కేటాయింపు జరగలేదు కాబట్టి వీ కుడ్ నాట్ పే. వచ్చిందా? ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్, బట్ వీ హ్యావ్ దిస్ రెడీ నౌ. మీరు ఆపరేట్ చేస్తారా? ఓకే. సో దీంట్లో దిస్ ఈజ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. 87 years నుంచి ఇట్స్ ఇన్ సర్వీస్. వీ హ్యావ్ 53,261 ఎంప్లాయీస్, 3,803 బస్ రూట్స్లో 12,027 బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాం. వీ హ్యావ్ 14,123 విలేజ్ కనెక్టెడ్, అబౌట్ 23.72 crore ప్యాసింజర్స్ పర్ యానం ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తుంటారు. 128 బస్ డిపోస్, 427 బస్ స్టేషన్స్. దిస్ ఈజ్ ది ఓవర్ వ్యూ అన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. ఇది మాకున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లీట్. వీ హ్యావ్ ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్, తెలుగు వెలుగు, కొన్ని ఘాట్ సర్వీసెస్, కొన్ని అర్బన్, ఇవి ఉన్నాయి మొత్తం కూడా. అన్నీ కలిపి 12,207 బస్సెస్. వీటన్నిటిపైన మాకు ఇప్పుడు 2018-19లో 5,445 crores రెవెన్యూ వచ్చింది. ట్రాఫిక్ రెవెన్యూ అనమాట ఇది, అంటే కమర్షియల్ రెవెన్యూ అది సపరేట్. ట్రాఫిక్ రెవెన్యూ ఇస్ 5,445 crores. దాంట్లో ఏ కాంపొనెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేసినది అక్కడ ఉంది. అంటే మెజారిటీ 2,592 crores మాకు ఈ నాన్ ఏసీ ఈ ఓపీఆర్ఎస్ దీని నుంచి వస్తుంది. తెలుగు వెలుగు బస్సులు 5,786 ఉన్నప్పటికీ, అంటే మెజారిటీ బస్సులు అవే అయినప్పటికీ రెవెన్యూలో మాత్రం కొంత తక్కువ, అంటే 1,873 crores మాత్రం మాకు తెలుగు వెలుగు బస్సుల పైన వచ్చింది. మిగిలిన కాంపొనెంట్స్ పైన మిగతా ఎర్నింగ్స్ వచ్చాయన్నమాట. సో ఆల్టుగెదర్ ఒక 5,400 అనుకోండి, ఒక 5,500 crores ట్రాఫిక్ ఎర్నింగ్స్ ఆర్టీసీకి ప్రతి సంవత్సరం వస్తున్నాయి. యా, నెక్స్ట్. ఇది మా ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ డిఫరెంట్ కేటగిరీస్లో. యాజ్ యూ కెన్ సీ 53,261 మొత్తం ఎంప్లాయీస్లో మీకు అక్కడ క్యూములేటివ్ ఫిగర్స్ ఇచ్చాము లాస్ట్ కాలంలో. 94% చూస్తే మీకు సూపర్వైజర్స్ దాకా వచ్చేస్తారు. డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, శ్రామిక్స్ అండ్ సూపర్వైజర్స్ వాళ్ళు 95% ఉంటారు. అదర్ ర్యాంక్స్ పర్సనల్ డిపార్ట్మెంట్, అకౌంట్స్, మెడికల్ అండ్ మెడికల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా కలిసి మిగిలినటువంటి ఒక సుమారుగా ఈ 5% ఎంప్లాయీస్ ఉంటారన్నమాట. ఓకే. ఇది గత 4 సంవత్సరాలుగా ఆర్టీసీ యొక్క బ్రాడ్ ఆపరేషనల్ ఓవర్వ్యూ అన్నమాట. నెంబర్ ఆఫ్ బస్సెస్ చూసినట్లయితే 15-16లో మనకు 12,256 ఉండేది. ఆ తర్వాత కొంత తగ్గింది యాక్చువల్, ఎందుకంటే మనము రీప్లేస్ చేయలేదు కాబట్టి. బస్సులు ప్రతి సంవత్సరం కొన్ని వాటి మైలేజ్ పూర్తి చేసుకొని స్క్రాప్ అయిపోతూ ఉంటాయి. వాటి ప్లేస్లో కొత్త బస్సులు మనము సఫిషియెంట్గా పెట్టకపోతే నెంబర్ తగ్గుతుంది. సో 16-17లో అది తగ్గింది యాక్చువల్గా ఆల్మోస్ట్ 300కు పైగా. 17-18లో కూడా కొద్దిగా తగ్గింది. 18-19లో వీ కుడ్ ఇంక్రీజ్. 763 నుంచి మేము ఆల్మోస్ట్ ఇంకొక 250 పైన బస్సులు గత సంవత్సర కాలంలో యాడ్ చేశాము. అంటే స్క్రాప్ చేసిన దానికంటే కూడా కొత్తగా తీసుకొచ్చిన బస్సులు ఎక్కువనే అన్నమాట. నెంబర్ ఆఫ్ రూట్స్ కూడా ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా ఉంది. 3,905 నుంచి ఇప్పుడు 3,803, అంటే ఒక 100 రూట్స్లో మాత్రం బస్సులు తగ్గినాయి. అది బికాస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ తగ్గినాయి కాబట్టి, బట్ మోర్ ఆర్ లెస్ అది స్టాటిక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆపరేటెడ్ కిలోమీటర్స్ ఇన్ క్రోడ్, అంటే ఇన్ని కోట్ల కిలోమీటర్లు సంవత్సరానికి అని లెక్కేసుకున్నప్పుడు 15-16లో 162.38, 16-17లో 165.85 crore కిలోమీటర్స్ మేము ఆపరేట్ చేసాం. వేరేజ్ 18-19లో ఇది 157.6, అంటే గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం ఎక్కువైంది కానీ ఒక 1.3 crores. 16-17తో పోల్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 8 crore kilometers మనం తక్కువ ఆపరేట్ చేస్తున్నాం ఇప్పుడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ బస్సెస్ కంపేర్ టు దట్ పీరియడ్. ఓకే. ఇది ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికే, అంటే ఏపీఎస్ఆర్టీసీ పర్ఫార్మెన్స్ని మనము ప్రొఫెషనల్గా మనము ఎనలైజ్ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్ పైన జడ్జ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ని. అవేంటంటే ఓఆర్ అంటే ఆక్యుపెన్సీ రేషియో, అంటే ఒక బస్సులో మనకు ఒక 50 సీట్స్ ఉన్నాయంటే మనకు ఎన్ని ఫుల్ అయినాయి,
అనేటువంటి లెక్క అనమాట ఇది. సో మనకు ఆక్యుపెన్సీ రేషియో గత 4 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే 15-16లో 70% ఉండింది, 16-17లో ఇట్ కేమ్ డౌన్ టు 68%. ఆ తర్వాత ఆర్టీసీ చేసినటువంటి స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల మా స్టాఫ్ అంతా కూడా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా చాలా అనాలిసిస్ చేసి ఈ అన్నెసరీ కిలోమీటర్స్ రెండింటిగా ఉన్నటువంటి ఆపరేషన్స్ వాటిని ప్రూన్ చేసుకోవడం ద్వారా దే ఇంక్రీజ్డ్ ది ఆక్యుపెన్సీ రేషియో టు 73% 17-18. నార్మల్గా 70% ఆక్యుపెన్సీ రేషియో ఈజ్ కన్సిడర్డ్ వెరీ వెరీ గుడ్ ఇన్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ. 73% వచ్చినప్పుడే మేము ఆల్మోస్ట్ వి థాట్ వి రీచ్ ది పీక్, దాన్ని అక్కడి నుంచి ఇంప్రూవ్ చేయడం చాలా కష్టం అనుకున్నాం. కానీ ఫర్దర్గా మళ్ళీ 18-19లో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈ ఆక్యుపెన్సీ రేషియో మరింత పెరిగి 78%కి రీచ్ అయింది. కొన్ని నెలలైతే మీకు కూడా తెలుసు ఇట్ వాజ్ మోర్ దాన్ 80% సర్టెన్ మంత్స్లో, కొన్ని మంత్స్ తక్కువ ఉంది కాబట్టి యావరేజ్ 78% అయింది. ఇది ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీలో ఆల్మోస్ట్ రికార్డ్ ఆక్యుపెన్సీ రేషియో మన ఏపీఎస్ఆర్టీసీది. ఏవియూ అంటే రెండోది యావరేజ్ వెహికల్ యూటిలైజేషన్, అంటే ఒక రోజుకి యావరేజ్న ఒక బస్సు ఎన్ని కిలోమీటర్లు మనం ఆపరేట్ చేస్తున్నాము అనేటువంటిది ఇంకొక పారామీటర్. దాంట్లో చూసినట్లయితే మనము ఇంతకుముందు ఇది ఆల్మోస్ట్ స్టాటిక్గా ఉంది, 369 నుంచి 16-17లో 374 ఒక 5 కిలోమీటర్స్ పెరిగింది. ఆ తర్వాత 366-365 దగ్గర స్టాటిక్గా ఉంది. యాక్చువల్గా వెహికల్ యూటిలైజేషన్ పెరిగితే మనం ఎక్కువ లాభాలు వస్తాయి అనుకుంటాం, కానీ మా ఎక్స్పీరియన్స్లో ఏమైందంటే 16-17లో ఆపరేట్ చేసినప్పుడు కొంచెం ఇండిస్క్రిమినేట్గా ఎక్కువ తిప్పితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి అనవసరంగా ఆపరేట్ చేయడం వల్ల లాసెస్ పెరిగినాయి. అప్పుడు అంటే బస్సులో ప్యాసింజర్స్ లేకుండా మేము కొన్ని కిలోమీటర్లు నడిపినందువల్ల మాకు వచ్చే లాభం ఏమి లేదు. సో ప్యాసింజర్స్ ఉంటే బస్సు నడపచ్చు, కానీ ఉరకనే మనము ఉన్నా లేకపోయినా కిలోమీటర్ల కోసం బస్సు నడిపినట్లయితే నష్టం వస్తుంది తప్ప లాభం రాదు. సో దాన్ని కొంచెం ప్రూన్ చేసుకొని అన్నెసరీ మైలేజ్ కట్ చేయడం వల్ల మనకు ఆ 365 కిలోమీటర్స్కి మళ్ళీ అది తగ్గిందనమాట. ఎర్నింగ్స్ పర్ బస్ మూడోది, అంటే ఒక బస్సుకి పర్ డే యావరేజ్న ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేటువంటిది ఒక ఇండికేటర్. ఇది చూసినట్లయితే గత 4 సంవత్సరాలుగా కన్సిస్టెంట్లీ ఏపీఎస్ఆర్టీసీ పర్ఫార్మెన్స్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. దీంట్లో ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2015 అక్టోబర్లో మాత్రమే రేట్లు పెంచారు. సో దాని ప్రభావం 15-16లో కొంత, 16-17లో కొంత ఉంది, బట్ ఆ తర్వాత వచ్చిన ఇంప్రూవ్మెంట్ అంతా మా పర్ఫార్మెన్స్ మేము ఇంటర్నల్గా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల వచ్చింది తప్ప రేట్లు పెంచడం వల్ల కాదు. సో ఇది కూడా మనం చూసినట్లయితే 9707 పర్ బస్ పర్ డే నుంచి ఇప్పుడు 11,208. ఇది కూడా మీరు ఫస్ట్ 15-16, 16-17 మధ్య చూస్తే ఓన్లీ ఒక అబౌట్ 200 రూపీస్ పెరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అది ఒక 600 రూపీస్ పెరిగింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఇంకొక 600 రూపీస్ మనం 17-18, 18-19లో పెంచుకోగలిగాం. సో దీస్ టూ షో దాట్ ఇంటర్నల్లీ ఆర్టీసీ యొక్క పర్ఫార్మెన్స్ మనం మెరుగుపరచుకోవటం ద్వారా మోర్ ఎఫిషియెంట్గా పనిచేయటం ద్వారా ఒక బస్సు పైన వచ్చేటువంటి ఆదాయాన్ని మనము గణనీయంగా పెంచుకోగలిగాం. సిమిలర్లీ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్, ఇది మనం తిరిగినటువంటి మైలేజ్కి బేస్ చేసుకొని ఒక స్టాటిస్టిక్ అన్నమాట, ఒక కిలోమీటర్ ఆపరేట్ చేసి మనకు ఎంత ఆదాయం వస్తుంది అనేది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనం 30 రూపాయల నుంచి ఇప్పుడు 38 రూపాయలకు పెంచుకున్నాం. ఇక్కడ కూడా సబ్స్టెన్షియల్గా గత 2 సంవత్సరాల నుండి మనకు మేజర్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఫిఫ్త్ది కాస్ట్ పర్ కిలోమీటర్, అంటే మనం ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి పర్ కిలోమీటర్కి, అదే ఖర్చు ఎంత అవుతుంది అనేది దీంట్లో తెలుస్తుంది. కాస్ట్ పర్ కిలోమీటర్ చూసినట్లయితే 34.97 నుంచి 44.58కి ఇప్పుడు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 10 రూపాయలు 9.6 రూపీస్ అట్లా పెరిగింది. ఎర్నింగ్స్లో మాత్రం 8 రూపాయలు ఆర్ 7.5 రూపాయలు పెరిగింది. అంటే ఇక్కడ దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, కార్పొరేషన్కి లాస్లకి కారణం ఏంటని మనకు దీని నుంచి తెలుస్తుంది. ఎర్నింగ్స్ మనం పెంచుకునేది ఒక 7.5 రూపీస్ అయ్యి ఖర్చు మాత్రం 10 రూపాయలు పెరిగినప్పుడు పర్ కిలోమీటర్ మనం వీఆర్ లూజింగ్ దట్ మనీ అడిషనల్లీ అనేది మనం అర్థం చేసుకోవాలా. అంతకు ముందు కూడా లాస్ ఉండేది, దానివల్ల ఈ అడిషనల్ లాస్ అనేది ఫర్దర్గా ఇట్ ఇస్ యాడింగ్ టు అవర్ లాసెస్ పర్ కిలోమీటర్ అన్నమాట. కిలోమీటర్స్ పర్ లీటర్, ఇది బస్సు యొక్క డీజిల్ HSD కన్జంప్షన్ పైన ఇది ఒక ఇండెక్స్. ఇది బస్సు ఎన్ని కిలోమీటర్లు ఒక లీటర్ ఖర్చుతో నడుస్తుంది అనేది. ఇది మోర్ ఆర్ లెస్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ వారు మెయింటైన్, కొంచెం
5.20, 5.23 అట్లా ఉంది. బట్ ఇదేంటంటే కొంచెం మనకు కొన్ని రోడ్ కండిషన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు లైక్ కొన్నిసార్లు తుఫాన్లు ఏదో వచ్చేసి కొన్ని జిల్లాల్లో రోడ్లు అది డ్యామేజ్ అయినప్పుడు బస్సు యొక్క కిలోమీటర్ పర్ లీటర్ అనేటువంటి ఎఫిషియన్సీ పారామీటర్లో మనకు కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. బట్ బ్రాడ్గా వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ఎ సేమ్ లెవెల్ ఆఫ్ కేఎంపీఎల్ ఎఫిషియన్సీ. బిఎస్ఆర్ అనేది బస్ స్టాఫ్ రేషియో, అంటే ఒక బస్సు పైన మొత్తం ఎంప్లాయీస్ 53,000 మంది ఉన్నారనుకుంటే పర్ బస్ ఎంతమంది ఎంప్లాయీస్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ టు టేక్ కేర్ ఆఫ్ ది పర్సనల్ కాస్ట్. లేకపోతే ఏమవుతుందంటే మనం ఒకప్పుడు ఇది 11 ఉండేది ఆర్టీసీలో చాలా ఒక 2 decades బ్యాక్, ఇవాళ రోజున అది 4.93కి వచ్చింది. అంటే మనం ఒకప్పుడు స్టార్టింగ్లో ఆబ్వియస్గా ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి, ఒక కొత్త డిపో పెట్టినప్పుడు ఓవర్ హెడ్స్ యాడ్ అవుతాయి. సో ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం బస్ స్టాఫ్ రేషియో యాడ్వర్స్గా ఉండటం అనేది సహజం. ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి మనం 128 డిపోస్ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ డిపోస్ మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకు ఈ అన్నెసరీ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం సేవ్ చేసుకుంటూ ఎక్కడైతే అనవసరంగా మనం ఖర్చు పెడుతున్నాము ఆర్ మన ప్రొసీజర్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, ఇద్దరు చేస్తున్న పని ఇప్పుడు ఒకళ్ళు చేయటం ద్వారా, ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ ద్వారా మనం కొంతమేరకు ఈ బస్ స్టాఫ్ రేషియో అని చాలా అన్వీల్డీగా ఇనిఫిషియెంట్గా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి మనము తీసుకొని రాగలిగాము. దెన్ గ్రాస్ ఎర్నింగ్స్ అనేది ఇక దిస్ ఈజ్ అ బాటమ్ లైన్. మీరు ఏమైనా చేయండి అల్టిమేట్గా మీకు లెక్క ఏంటి ఎంత సంపాదించారు ఇదే కదా. కాబట్టి ఇది చూసినట్లయితే ఇంతకుముందు 4,939 crores ఉండింది 15-16లో, అది ఈ సంవత్సరం 5,995 crores రీచ్ అయింది. అంటే సుమారుగా 5,000 crores నుంచి 6,000 crores మన ఆదాయం పెంచుకున్నాం గత 4 సంవత్సరాల్లో చూసినట్లయితే. ఇది కూడా ఇందాక నేను చెప్పిన పాయింట్, ఓన్లీ ఇన్ 15 అక్టోబర్ రేట్లు పెంచాం ఒక్కసారి మాత్రమే. ఒకసారి రేట్లు పెంచినాక ఆ సంవత్సరంలో లేకపోతే నెక్స్ట్ సంవత్సరంలో ఎప్పుడు పెంచామో దాన్ని బట్టి, మనం మార్చిలో పెంచితే ఎంటైర్ ఇయర్లోనూ అది బెనిఫిట్ వచ్చేస్తుంది, వేరే అక్టోబర్లో పెంచితే అక్టోబర్ తర్వాత నెలలో మాత్రమే ఆ బెనిఫిట్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి అక్టోబర్ దాకా ఉన్న మంత్స్లో దాని ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి 16-17 తర్వాత దాని ప్రభావం ఏమాత్రం లేదు మనం పెంచినటువంటి రేట్లది. కాబట్టి వాట్ ఎవర్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్టర్ 17 మార్చ్ కేవలం ఆర్టీసీ అంతర్గతంగా తీసుకున్నటువంటి చర్యల వల్ల సాధ్యమైంది. సో అక్కడ చూసినట్లయితే మనము అంతకుముందు 50-50 నుంచి అది 55-82 పెరిగింది. అంటే సుమారుగా 330 crores ఆదాయం పెంచుకున్నాం. కేవలం ఎఫిషియన్సీ పనితీరు మెరుగుపరచుకోవడం ద్వారా 17-18 నుంచి 18-19కి మళ్ళా చూసినట్లయితే 55-82 నుంచి 15-95కి వెళ్ళింది. అంటే దగ్గర మళ్ళీ 410 crores కేవలం రేట్లతో సంబంధం లేకుండా కాస్ట్ కట్టింగ్, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఉంటే దాన్ని కట్ చేసుకోవటం ఆర్ చేస్తున్న పనిని మెరుగ్గా చేసుకోవడం ద్వారా, ఓఆర్ పెంచుకోవటం ద్వారా ఇది పాసిబుల్ అయ్యింది. నెక్స్ట్ ఇది మన అదర్ ఎస్టీస్తో కంపారిజన్ ఇచ్చాం ఇక్కడ. అంటే ఏపీఎస్ఆర్టీసీ, మీరు 4th కాలం చూస్తే ఏపీఎస్ఆర్టీసీ, 5th TSRTC తెలంగాణ, తర్వాత KSRTC కర్ణాటక, గుజరాత్ ఆర్టీసీ, మహారాష్ట్ర ఆర్టీసీ, వీళ్ళతోటి కంపారిజన్ ఇచ్చాము. బేసికలీ ఈ పారామీటర్స్ పైన ఫ్లీట్ ఎన్ని బస్సులు ఉన్నాయి, ఓఆర్ ఎట్లా ఉంది. ఓఆర్ చూసినట్లయితే మనది హయ్యెస్ట్ ఉంది. ఏవియు మనది ఇక్కడ గుజరాత్లో ఎక్కువ ఉంది మనకంటే కూడా, బట్ మిగతా వాళ్ళతో చూసినట్లయితే మనం సెకండ్లో ఉన్నాము. అది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే గుజరాత్ లాంటి చోట ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంటర్సిటీ ఆపరేషన్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపిస్తాం, అట్లా వాళ్ళకి సిటీస్ ఎక్కువ ఉండి మనం ఇంటర్సిటీ ఆపరేషన్లు ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల అక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఈపీబీ ఎర్నింగ్స్ పర్పస్ చూస్తే కూడా మనము మహారాష్ట్రకి మాత్రమే మనము సెకండ్ ఉన్నాము, మిగతా వాళ్ళందరికంటే మనం ఎక్కువన్నాము. మహారాష్ట్రలో పర్ కిలోమీటర్ టారిఫ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన దగ్గర 63 పైసలు ఉంది, వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంది. దానివల్ల పర్ బస్ వచ్చే ఎర్నింగ్స్ మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. ఈపీకే చూస్తే అంటే ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ మళ్ళీ మనం ఎక్కువన్నాం. మనం అంటే ఎఫిషియెంట్గా ఆపరేట్ చేయటం వల్ల పర్ కిలోమీటర్ మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో, మన దగ్గర 38.05 ఉంది, మిగతా వాళ్ళందరి దగ్గర కూడా మనకంటే తక్కువ ఉన్నాయి. కాస్ట్ పర్ కిలోమీటర్ చూస్తే మనది హయ్యెస్ట్ ఉంది. మళ్ళీ ఇది ఎందుకు అయింది? కాస్ట్ డీజిల్ సరే అందరికీ ఉంది, పర్సనల్ కాస్ట్ మనం పిఆర్సీ మనము మొన్న రీసెంట్గా ఇచ్చుకున్నటువంటి 25% పిఆర్సీ
1417 నుంచి ఇచ్చాం కాబట్టి అప్పటి నుంచి కూడా మనము వాళ్ళకి ఎరియర్స్ పే చేయాలి అండ్ అది లోడ్ అవుతుంది ఆ కాస్ట్ కూడా మనం ఇప్పటిదాకా మనం పే చేయాలి ఎరియర్స్ పే చేయాలి కానీ అది ఖర్చులో మనం చూపెట్టాలి అది కూడా కలుపుకున్నప్పుడు మనకి మిగతా ఆర్టిస్టులతో పోలిస్తే ఇవాళ కాస్ట్ పర్ కిలోమీటర్ మనకు ఎక్కువ ఉంది 44.5 అందువల్ల ఈ రెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్ కిలోమీటర్ అన్నమాట సో తేడా చూసినట్లయితే అంటే 6-5 సిపికే మైనస్ సిపికే చూస్తే 6.53 మనకి ఇది మనకు ఇక్కడ మళ్ళీ మిగతా వాళ్ళు కొంతమంది కంటే మనం బెటర్ ఉన్నాం అంటే పర్ కిలోమీటర్ మనం ఆపరేట్ చేసేప్పుడు 6.53 రూపీస్ మనకు లాస్ వస్తుంది అంటే ఇవాళ మనం 157 కోట్ల కిలోమీటర్లు ఆపరేట్ చేస్తుంటే ఎవ్రీ కిలోమీటర్కి మనకి ఈ 6.5 రూపాయలు లాస్ వస్తుంది అన్నమాట అంటే 157 క్రోర్స్ ఇంటూ 6.5 సుమారుగా 1000 క్రోర్స్ అట్లా వస్తుంది దట్ ఈస్ ది బేసిక్ బాటమ్ లైన్ ఓకే నెక్స్ట్ ఇది మన గ్రాస్ ఇందాక నేను ట్రాఫిక్ రెవెన్యూ చెప్పాను 5445 క్రోర్స్ అని ఫస్ట్లో అట్లాగే టోటల్గా 5995 క్రోర్స్ గ్రాస్ చెప్పాము బ్రేకప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ట్రాఫిక్ వల్ల వచ్చే ఆదాయం ఎలా పెరిగింది అనేది ఫస్ట్ రోలో ఉంది లాజిస్టిక్స్ వల్ల వచ్చేది సెకండ్ రోలో చూపెట్టాము అది కూడా అంతకుముందు 14 నుంచి 45 to 77 క్రోర్స్ అది పెరిగింది బీఓటీ వల్ల వచ్చే ఆదాయము ఆల్మోస్ట్ స్టాటిక్గా ఉంది అదర్ స్ట్రీమ్స్ వల్ల వచ్చేటువంటిది 273 నుంచి అది కూడా ఒక 463 క్రోర్స్కి మనము దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది ఈ మొత్తం కలిపినట్లయితే మనకు 15-16 to 16-17 అది ఫేర్ హైక్ వల్ల వచ్చినటువంటి ఇది కలుపుకొని 6.29% ఫేర్ హైక్ చేసినా కూడా వచ్చినటువంటి గ్రోత్ని తర్వాత సంవత్సరంలో 6.33% ఆ తర్వాత 7.39% ఫేర్ హైక్ చేయకుండా మనము సాధించుకున్నాం నెక్స్ట్ ఇది గ్రాస్ ఎక్స్పెండిచర్ ఎలా పెరిగిందో మీకు చూపెట్టడం జరిగింది ఇక్కడ ఫస్ట్లో పర్సనల్ కాస్ట్ ఉంది పర్సనల్ కాస్ట్ చూసినట్లయితే మీరు 16-17 and 17-18 మధ్య దేర్ ఇస్ ఎ సడన్ జంప్ బికాజ్ ఆఫ్ ద 25% పిఆర్సి అంటే పర్సనల్ కాస్ట్ ప్రతి సంవత్సరం కూడా మనకు ఇంక్రిమెంట్స్ వల్ల డిఏ వల్ల ఒక 9% ఆటోమేటికల్లీ గ్రోత్ ఉంటుంది అంటే పిఆర్సీకి సంబంధం లేకుండా పిఆర్సీ 1 in 4 years వస్తుంది 1 in 4 years పిఆర్సీ ఇచ్చినప్పుడు 20% అంటే ఇఫ్ యూ అమార్టైజ్ యావరేజ్న ఒక 6% పర్ యానం వస్తుంది సో రెండు కలుపుకుంటే ఒక 15% పర్ యానం మనకు పర్సనల్ కాస్ట్ పెరుగుతుంది ఇది మన చేతిలో లేదు ఇది కంప్లీట్గా డిఏలు ఇంక్రిమెంట్స్ అనేది ఇట్స్ ఏ రొటీన్ కాస్ట్ అడిషనల్ కాస్ట్ టు అవర్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అనమాట హెచ్ఎస్డి కాస్ట్ కూడా మనం చూసినట్లయితే మీరు ఈ సంవత్సరం రేట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి 1426 కోట్లు ఉండేది 2015-16లో అది ఇప్పుడు 2074 కోట్లు అంటే దగ్గర 650 కోట్లు డీజిల్ రేట్లు పెరగడం వల్ల కార్పొరేషన్ భరించాల్సి వస్తుంది పర్ యానం అదర్ కాస్ట్ అంటే ఇంకా దాంట్లో ఇంకా మేము మోటార్ వెహికల్ ట్యాక్సెస్ డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి దాంట్లో వస్తాయి అది కూడా అది చూసినట్లయితే మీరు మోర్ ఆర్ లెస్ మేము వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ దాట్ 1514 కోట్ల నుంచి అది కేవలం 1638 కోట్లకే పెరిగింది అంటే మన వర్క్షాప్స్ టైర్లు ఇట్లాంటివన్నీ కలుపుకునేటువంటి ఖర్చు పైన వాటిలో వచ్చినటువంటి పెరుగుదల తప్ప మనము ఎకనమైజ్ చేసుకోవటం ద్వారా ఆ గ్రోత్ రేటు చాలా లిమిటెడ్గా ఉంది వేరేజ్ పర్సనల్ కాస్టు 2733 నుంచి 3312 అంటే సుమారుగా పర్సంటేజ్లో చూసినట్లయితే మీకు చాలా ఎక్కువ పెరిగింది డీజిల్ కాస్టు 1400 నుంచి 2000 అంటే సుమారుగా అది 50% పెరిగింది వేరే అదర్ కాస్ట్ విచ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ మేము మా చేతిలో ఉండి మేము కొంచెం జాగ్రత్త పడితే కంట్రోల్ చేసుకోవచ్చు అనే దానిపైన మళ్ళీ మనం ఎఫిషియెంట్గా పనిచేయటం వల్ల ఆ గ్రోత్ 4 ఏళ్లలో కేవలం ఒక 10% కంటే కూడా ఎక్కువ లేదు 10% కూడా లేదు యాక్చువల్గా మేబీ 8% అట్లా పెరిగింది సో దట్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు అట్రిబ్యూట్ టు ది ఎఫిషియెంట్ ఆపరేషన్ ఆఫ్ ఆర్టీసీ వేరేజ్ పర్సనల్ కాస్ట్ అండ్ డీజిల్ కాస్ట్ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ సో ఓవరాల్గా చూసినట్లయితే ఖర్చులు 15-16 to 16-17 మధ్యలో 6.45% పెరిగాయి ఆ నెక్స్ట్ ఇయర్లో పిఆర్సీ లోడ్ చేయటం వల్ల అది 12.37% పెరిగింది వేరే ఈ సంవత్సరంలో డెస్పైట్ ఇంక్రీజ్ ఇన్ హెచ్ఎస్డి కాస్ట్ మనం ఆ గ్రోత్ని 3.5% లిమిట్ చేసాం దట్స్ ఏ వెరీ మేజర్ అచీవ్మెంట్ 12.37% ఉన్నటువంటి కాస్ట్ ఇంక్రీజ్ 3.5% మనము లిమిట్ చేయగలిగాం ఒక సంవత్సరం కంపేర్ చేసినట్లయితే నెక్స్ట్ ప్లీజ్ ఇది రెవెన్యూ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఈ రెంట్కి వచ్చినటువంటి గ్యాప్
15-16లో 735 crores లాస్ అనమాట, అంటే మొత్తం రెవెన్యూకి ఎక్స్పెన్సెస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. 16-17లో దట్ బికేమ్ 789 crores. ఫేర్ హైక్ ఉన్నా కూడా, ఫేర్ హైక్ చేసినా కూడా లాస్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్లో 17-18లో ఫేర్ హైక్ లేదు, బట్ పిఆర్సీ ఎఫెక్ట్ వచ్చింది 750 crores సుమారుగా దానివల్ల. సో అది 1205 crores లాస్ పెరిగినప్పటికీ ఇన్ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పెరగాల్సింది, దాన్ని తగ్గించుకోవడం సాధ్యమైంది అనమాట డ్యూ టు బెటర్ ఎఫిషియన్సీ. ఈ సంవత్సరం మళ్ళీ కూడా పిఆర్సీ ఎఫెక్ట్ ఉంది, ప్లస్ డీజిల్లో మనకు చాలా పెరిగినప్పటికీ 300 crores అదన భారం పడినప్పటికీ లాసులు నిజానికి 1200 crores నుంచి 1600 crores కావాల్సింది. కానీ మనం ఎఫిషియెంట్గా పనిచేయటం ద్వారా ఆ లాసుల్ని 1129 crores లిమిట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇది ఇప్పుడు మాకున్నటువంటి అప్పులు కరెంట్ లైబిలిటీస్ పట్టిక. ఇందులో లోన్స్ చూసినట్లయితే ఫస్ట్ 3 రోస్లో బ్యాంక్ లోన్స్ 2000 crores ఉన్నాయి, హడ్కో లోన్స్ 793 crores ఉన్నాయి, సిసిఎస్ ఎస్బిటి ఇందాక మీరు అడిగారు చలపతిరావు గారు సిసిఎస్ అని, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవన్నీ అక్కడ వచ్చినాయి. సిసిఎస్ ఎస్బిటి ఎస్ఆర్బిఎస్ లోన్స్ 561 crores ఉన్నాయి, అవన్నీ కలిపి 3380 crores ఇది అప్పులు యాజ్ ఆన్ టుడే మేము అవైల్ చేసినటువంటి లోన్స్. ఇవి కాక కరెంట్ లైబిలిటీస్ అంటే మేము పే చేయాల్సి ఉంది ఇవాళ, బట్ డబ్బులు లేక పే చేయకుండా ఉన్నటువంటివి కింద ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4 నుంచి 11 దాకా పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్కి 671 crores బకాయిలు ఉన్నాయి. సిసిఎస్కి ఇందాక ఆయన అడిగారు, ఇది కూడా దాంట్లో కాంపొనెంట్, 272 crores మేము పే చేయాల్సి ఉంది. అంటే మా ఎంప్లాయీస్ డబ్బులు అవి, మాకు అది వాడుకునేటువంటి హక్కు లేదు నిజానికి, అయినప్పటికీ గత్యంతరం లేక మేము దాన్ని వాడుకొని వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. లీవ్ ఎన్కాష్మెంట్కి 17-18 కూడా ఇంకా మనం ఇవ్వలేదు, 16ది మొన్నీ మధ్యనే క్లియర్ చేశాం ఒక 2 మంత్స్ బ్యాక్, 55 crores వీ హ్యావ్ క్లియర్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ జాన్యువరి. వేరే 17-18కి ఇంకా 105 crores బకాయిలు ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి సమైక్యాంధ్ర యాజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇవ్వాల్సింది ఇంకా 20 crores ఉంది, అది 55 crores ఉండేది, ఒక 35 crores క్లియర్ చేశాము ఎవ్రీ మంత్ ఒక 5 వారు చేసుకుంటూ ఇప్పుడు ఇంకా 20 crores ఉంది. పెండింగ్ బిల్స్ ఆఫ్ న్యూ బస్ అండ్ స్టోర్స్ అది ఒక 44 crores ఉంది. యూనిఫామ్స్ ఇవ్వలేదు, 16, 17, 18 మూడు సంవత్సరాల నుంచి యూనిఫామ్ ఇవ్వలేదు, అది ఒక 15 crores ఉంది. ఆర్పిఎస్ 2013 ఎరియస్ 434 crores ఉన్నాయి, అంటే 2013లో ఇచ్చినటువంటి పే స్కేల్స్కి బకాయిలు 434 crores ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇదే మన ఉగాదికి ఇవ్వాల్సిన దాంట్లో ఒక భాగం, అది పే చేయలేదని ఇప్పుడు మనకు వచ్చిన స్ట్రైక్ నోటీస్ దీని గురించి అనమాట. అది కాక ఆర్పిఎస్ 2017 మొన్న మనం 25% 1417 నుంచి ఇస్తున్నాం కదా, దానికి సంవత్సరానికి 750 crores చొప్పున 1504 crores అది ఉంది. ఈ మొత్తం కలిస్తే 3065 crores కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి, అన్నీ కలిపి 6500 crores సుమారుగా ఈ రోజున ఆర్టీసీ పే చేయాల్సినటువంటి, నాకు సంవత్సరానికి వచ్చిన ఆదాయం ఎంత 6000 crores, ఇదెంత ఉంది 6000, అంటే ఒక సంవత్సరం పాటు నేను ఎవరికి ఏమి పే చేయకుండా జీతాలు తీసుకోకుండా ఆయనకి ఏమి పే చేయకుండా ఉచితంగా ఎవరైనా ఇస్తే మాకు ఇవన్నీ తీరుతాయి అన్నమాట. నెక్స్ట్, ఇది యావరేజ్ హెచ్ఎస్సీ రేట్స్ మీకు జస్ట్ గివ్ ఎన్ ఐడియా డీజిల్ రేటు ఎట్లా పెరిగినాయి అనేది. 15-16 49 రూపాయలు ఉండింది, అప్పట్లో ఫేర్ హైక్ చేశాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి అది 55 రూపాయలు అయింది, అంటే 6 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత 60 రూపాయలు అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 5 రూపాయలు పెరిగింది. ఈ సంవత్సరం యావరేజ్ రేట్ ఇది, అంటే ఇప్పటిదాకా ఈ 18-19లో 70 రూపీస్ ఉంది, 70.5 రూపీస్, అంటే 49తో పోలిస్తే 70 రూపాయలు ఎంత పర్సంటేజ్ పెరిగింది, 40% పెరిగింది. 40% మరి డీజిల్ రేట్ పెరిగినప్పుడు సంవత్సరానికి ఇందాక చెప్పినట్టు దగ్గర దగ్గర 600 crores ఇప్పుడు మనం అదనంగా భరిస్తున్నాం, అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎంత ఇప్పుడు 100 మార్కులకి టెస్ట్ పెట్టినప్పుడు మ్యాక్సిమం మీరు 100 వస్తాయి కదా, 150 రావు కదా, నేను 150 తెచ్చుకుంటే కానీ పాస్ కాను, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను 80-85 ఒక టాప్ స్టూడెంట్గా ఉండొచ్చు కానీ ఐ కాంట్ గెట్ మోర్ దాన్ 100 కదా, దట్స్ అబ్సల్యూట్ అన్సైంటిఫిక్. అది తెలియక బయట వాళ్ళు అనుకుంటారు ఇది ఆర్టీసీ ఏదో చేయాల్సింది చేయకపోవటం వల్ల, ఆర్టీసీ కార్మికులు పనిచేయటం పోవటం వల్ల, ఆర్టీసీ అధికారులు అలసత్వం వల్ల అనుకుంటారు, నిర్లక్ష్యం వల్ల అనుకుంటారు. నేను ప్రతి చోట ఇదే చెప్తున్నాను, వెళ్ళిన చోట అన్ని జిల్లాలు విజిట్ చేస్తాను, నేను అన్ని జిల్లాలను ప్రెస్ మీట్ పెట్టాం, ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ నష్టాలకు ఎంతమాత్రం బాధ్యులు కాదు. మళ్ళీ మీ అందరి ముందు చెప్తున్నాను,
ప్రతి ఫోరంలో చెప్తున్నా నేను, పీపుల్ షుడ్ అండర్స్టాండ్, పబ్లిక్ షుడ్ అండర్స్టాండ్, ట్యాక్స్ పేయర్ షుడ్ అండర్స్టాండ్. కేవలం మనం అర్థం చేసుకోకపోవటం వల్ల మనం ఏదో నమ్మి ఎదుటివాడిని మనం బ్లేమ్ చేస్తే సమస్యలు తీరవు. కలిసి పనిచేయాలా, కష్టపడాలా, ఎఫిషియన్సీ పెంచుకోవాలా, అట్ ది సేమ్ టైం ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుని దానికి పరిష్కారం వెతకాల. అలా కాకుండా నేను ఇసుకలో తలదూర్చి సమస్యలేవని అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవాలని కానీ ఎదుటివాడిని మోసం చేయలేను. అది తప్పదు. సమస్య ఏంటో అర్థం చేసుకుని మనం మూలాలు దానికి పరిష్కారం వెతకాలి. ఇది ఇట్లా డీజిల్ రేట్లు పెరిగినాయి. నెక్స్ట్, ఇది మేము పే చేస్తున్నటువంటి ఎంవీ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎలా పెరుగుతున్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాసెస్ అన్న పల్లె వెలుగు బస్సులు, సిటీ బస్సుల పైన ఎక్కువ లాస్లు వస్తాయి. ఓపీఆర్ఎస్లో లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో మాకు లాస్లు ఉండవు. అక్కడ వీఆర్ ఏబుల్ టు బ్రేక్ ఈవెన్ ఆర్ డూ స్లైట్ సమ్ వాట్ బెటర్. కానీ ఆ ప్రాఫిట్ దీనికి కాంపెన్సేట్ చేసేంతగా లేదు ఇక్కడ వస్తున్నటువంటి లాసులు. ఇప్పుడు చూస్తే మనము ఎంవీ ట్యాక్సులు ఈ సంవత్సరంలో 316 కోట్లు కడుతున్నాం. అంతకుముందు 280 కోట్స్ ఉండేది. ఆదాయం పెరిగింది కాబట్టి అది పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ, సో అది పెరిగింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ 199 కోట్ల నుంచి 81 కోట్స్ అప్పులు ఎక్కువ చేసుకుంటూ పోవటం వల్ల మనకు అదనంగా వడ్డీ భారం పడుతుంది. తెలుగు వెలుగు బస్సులపైన లాసెస్ కొంచెం తగ్గించాం గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో, బట్ ఈవెన్ దెన్ 750 క్రోర్స్ పల్లె వెలుగు బస్సుల ఆపరేషన్లో మనకు లాసులు వస్తున్నాయి. సిటీ బస్సుల్లో అది తక్కువ ఉంటాయి. అంటే వైజాగ్ అండ్ విజయవాడ మాత్రమే మనకు సిటీ బస్సులు ఒక 1400 బస్సులు ఉన్నాయి. అక్కడ ఒక 65 క్రోర్స్ మనకు లాస్ వస్తుంది. ఇవన్నీ కలిపితే 1409 కోట్లు అయింది. నాకు వచ్చిన సంవత్సరం మొత్తానికి లాసులు 1920 కోట్లు సుమారుగా. ఈ మొత్తం మనకి పూడ్చుకునే మార్గం ఉంటే నాకు లాస్లు ఎక్కడున్నాయి? దేర్ ఇస్ నో లాస్. ఇది మనం చేయట్లేదు కాబట్టి మనం లాస్లు అని మనము లెక్క చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్, ఇది చూసినట్లయితే బస్సుల రీప్లేస్మెంట్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. చాలాసార్లు మీరు కూడా అడుగుతుంటారు బస్సులు కాలం చెల్లిన బస్సులు తిప్పుతున్నామనేది. అది కరెక్ట్ కాదు. ఫిట్మెంట్ ఫిట్ లేకపోతే మేము కూడా నడపము. అయినప్పటికీ బస్సులు కొంత మైలేజ్ తర్వాత వాటిని రీప్లేస్ చేసేటువంటి అవసరం వస్తుంది. 15 లక్షల కిలోమీటర్లు దాటినటువంటి బస్సులు 171 ఉన్నాయి మన దగ్గర. 14 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆపరేట్ చేస్తే 191, క్యూములేటివ్గా 362. అట్లా 12-13 సంవత్సరాలు దాటినవి అన్నీ కలిపి 1666 ఉన్నాయి. సాధారణంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రీప్లేస్ చేసుకుంటే మంచిది. రీప్లేస్ చేయలేనప్పుడు మరికొంతకాలం దే ఆర్ ఫిట్ బట్ దే విల్ నాట్ బి యాజ్ ఎఫిషియంట్ యాజ్ అదర్ బస్సెస్. సో కొత్త బస్సు పెట్టుకుంటే మనకు కేఎంపీలో ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉంటాయి. ఓల్డ్ బస్సులో కొంచెం కేఎంపీలు అది తగ్గుతుంది. కాబట్టి మనము ఒక 12 లక్షల కిలోమీటర్లు దాటిన రీప్లేస్ చేయాలంటే 1666 బస్సులు రీప్లేస్ చేయాలి. ఈ 1666 బస్సులు రీప్లేస్ చేయాలంటే 25 లాక్స్ చొప్పున దానికి మనకు 416 కోట్లు కావాలి. అలానే కొన్ని కొత్త బస్సులు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ది స్టేట్ కూడా మనం చూసినట్లయితే మనకు 80%, 83% ఓవర్ వస్తున్నప్పుడు ఓవరాల్గా 80% ఆక్యుపెన్సీ రావాలంటే కొన్ని ట్రిప్స్లో బస్సులు ఓవర్లోడ్ అయితే తప్ప అది రాదు. మనకు తెలుసు ఇప్పుడు పొద్దునే బస్సు వెళ్ళినప్పుడు బస్సు నిండుగా ఉండదు, ఆరు మధ్యాహ్నం బస్సు నిండుగా ఉండదు. ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎక్కువ మంది వెళ్తారు, సాయంకాలం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మార్నింగ్స్ మధ్యాహ్నం టైంలో ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. అయినా కూడా మరి 80% ఓవర్ రావాలంటే ఓవరాల్గా కొన్నిసార్లు 120 పోవాలి కదా. సో అది మళ్ళీ మంచిది కాదు. అందుకని మనం ఒక 80% ఓవర్ రీజనబుల్ దాన్ని టార్గెట్గా పెట్టుకుని మనము అంతకంటే ఎక్కువ వెళ్ళిన చోట కొత్త బస్సు పెట్టాలి. అంతే తప్ప నాకు మంచిది ఓవర్ వస్తే మంచిది అని చెప్పేసి నేను 95%, 100% ఓవర్ వచ్చేదాకా నేను బస్సు పెట్టకపోతే ప్రయాణికులు రూఫ్ టాప్ అయినా ఎక్కాల్సి వస్తుంది. వేలాడుతూ రైటు లెఫ్ట్ వెనకాల ల్యాడర్ నుంచి వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అది వాంఛనీయం కాదు, యాక్సిడెంట్లు అవుతాయి, మళ్ళా ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మనము ఒక 80% ఓఆర్ ఈజ్ వెరీ వెరీ హై. అంతకంటే ఎక్కువ ఓఆర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఓఆర్ ఉన్న రూట్లు ఏమైనా ఉంటే అక్కడ కొత్త బస్సులు పెట్టాలి. అన్ని జిల్లాలు చూసిన తర్వాత ఇవాళ రోజున మనకున్నటువంటి డిమాండ్ బట్టి ఒక 1000 బస్సులు మనం కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం మాకు కనపడుతుంది. అంటే దానికి కూడా ఇంకొక 250 క్రోర్స్ కావాలి. సో ఈ మొత్తం కలిపితే సుమారుగా 666 క్రోర్స్ మనకు బస్సుల రీప్లేస్మెంట్కి కొత్త బస్సులు పెట్టుకునేందుకు అవసరం ఉందన్నమాట. నెక్స్ట్, ఇది ఫేర్ రివిజన్ మీకు జస్ట్ గివెన్ ఐడియా ఒక టేబుల్ ఇచ్చాము. 2010 నుంచి చేసినటువంటి ఫేర్ రివిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక తెలుగు వెలుగు మాత్రమే నేను పర్సంటేజ్ లెక్క ఇస్తాను ఎందుకంటే అంత మళ్ళీ టేబుల్ అంతా ఆకుడే తయారవుతుందని.
పది పదకొండు మధ్యలో 8.7% ఫేర్ ఇంక్రీజ్ అయింది. అంటే 46 పైసే పర్ కిలోమీటర్ ఉన్నది కాస్త 50 పైసే అయింది. ఆ తర్వాత 2012లో 55 పైసే అంటే ఒక 10% ఇంక్రీజ్ చేశారు. ఆ తర్వాత 13లో కూడా 55 to 59 అంటే 7.3% పెంచారు. ఆ తర్వాత 59 to 63 ఇప్పుడు మనకున్న బేసిక్ ఫేర్ అది 63 పైసే పర్ కిలోమీటర్. ఇదే మహారాష్ట్రలో 1 రూపాయి 10 పైసలు ఉంది. ఇది అంటే యావరేజ్ని చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 10, 11, 12, 13, 14 మిస్ అయింది మధ్య లేదు పెంచలేదు ఎలక్షన్ ఇయర్ అంతా కూడా. సో 15 చూసుకుంటే యావరేజ్ని ఒక 7.5% పర్ యానం ఫేర్ హైక్ అనేది నార్మల్గా జరుగుతూ వస్తుంది. అది సహజం కూడా. ఇన్ఫ్లేషన్ కూడా ఇవాళ మనకు ఆ రేట్లో ఉంది, 5-6% ఉంది, అన్ని కాస్టులు పెరుగుతున్నాయి. కాబట్టి మనము ప్రతి సంవత్సరం యాన్యువల్ ఒక యావరేజ్ని 7.5% ఫేర్ హైక్ చేసుకుంటే ప్రజలపైన పెద్ద భారం పడదు. అండ్ ఒకేసారి ఎక్కువ భారం మోపాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ కూడా సర్వైవల్ అవుతుంది. అలా కాకుండా మనము కొన్నాళ్ల పాటు ఇప్పుడు 15 తర్వాత ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 4 ఇయర్స్, రేపు అక్టోబర్కి 4 ఇయర్స్ పూర్తవుతాయి. అంటే 7.5% పర్ యానం అంటే 30%. సో 30% ప్రైస్ పెంచాల్సినటువంటి అవసరం ఉండి కూడా మనం పెంచకుండా మనం ఆపరేట్ చేయటం వల్ల మనకు ఈ లాసెస్ అక్యుములేట్ అవుతున్నాయి. ఇది ది దట్ ఇస్ ది పాయింట్ ఐ వాంటెడ్ టు మేక్. నెక్స్ట్, ఇది గవర్నమెంట్ నుంచి మాకు వస్తున్నటువంటి సపోర్ట్. ఇందులో రీఎంబర్స్మెంట్ ఆఫ్ కన్సెషన్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోల వల్ల మేము ఇస్తున్నటువంటి స్టూడెంట్ కన్సెషన్స్, సీనియర్ సిటిజన్స్ కన్సెషన్స్, ఆర్ ఎన్జిఓస్ లేకపోతే జర్నలిస్ట్కి ఇచ్చేటువంటి పాసులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇచ్చేటువంటి పాసులు, వీటి పైన వచ్చేటువంటి ఆదాయం కోల్పోతున్నందువల్ల ఇచ్చేదానికి రీఎంబర్స్మెంట్, ఇది కూడా మనం చూసినట్లయితే గత సంవత్సరం 290 crores వచ్చింది. కానీ అది మొత్తం కాదు, దాంట్లో ఎంవీ ట్యాక్స్ అది కట్ చేసుకొని మాకు రావాల్సింది ఒక 610 crores ఉంటే ట్యాక్స్లు అవి కట్ చేసుకొని బ్యాలెన్స్ ఇస్తున్నారు. అది ఒక 290 crores వచ్చింది. బస్సులు పర్చేజ్ కోసం ఒక 200 crores ప్రతి సంవత్సరం వస్తున్నాయి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మనం 666 crores వస్తే కానీ మనము ఆగ్మెంటేషన్కి రీప్లేస్మెంట్కి సరిపోదు. గవర్నమెంట్ లోన్స్, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కొన్ని ఇంతకుముందు తీసుకోవడము, వాటికి రీఎంబర్స్మెంట్ రూపంలో కూడా కొంత డబ్బులు వచ్చినాయి. అది కూడా అప్పుడు 64 crores లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇట్లా మొత్తం చూస్తే 15-16లో 367 crores ఉండేది, లాస్ట్ ఇయర్కి 554 crores మనకు గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రూపంలో సపోర్ట్ వచ్చింది. కానీ మనకున్నటువంటి లాస్లు చూస్తే లాస్ట్ ఇయర్ 1200 crores, ఈ సంవత్సరం 1000 crores. సో అది ఏమాత్రం కూడా మనకు అది సరిపోతున్నటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్, అంటే ఏంటి ఇప్పుడు వాట్ నీడ్స్ టు బి డన్? ఇవన్నీ ఉన్నాయి, ఓకే, మా బాధలు మావి, మీ బాధలు మీవి, ఎవరి బాధలు వాళ్ళే. సో ఏం చేయాలి? ఆర్టీసీ మరి ఇప్పుడు ఇలాగే ఉండాలా? ఇంకా అప్పులు చేసుకుంటూ పోవాలా? ఆర్ ఇంకా ఎప్పటికప్పుడు అప్పులు చేసుకుంటూ పోతే అప్పటికన్నా ఇప్పటికన్నా అప్పులు తీర్చే పరిస్థితి వస్తుందా? అంటే దానికి సమాధానం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టెల్. ఈ ఎంవీ ట్యాక్స్ అనేది కనీసం ఒక 5 ఏళ్ల పాటు ముందు వేవ్ చేస్తే సంవత్సరానికి 300 crores మనకు లాసులు తగ్గుతాయి. తెలుగు వెలుగు బస్సులో వచ్చేటువంటి లాసులు 750 crores పర్ యానం వస్తుంది. దాన్ని మనము పేద ప్రజలపైన భారం మోపొద్దని మనము దాన్ని పెంచట్లేదు కాబట్టి ఆ 750 crores మనకు కాంపెన్సేట్ చేసినట్లయితే అది తగ్గుతుంది. దెన్ ఫేర్ అడ్జస్ట్మెంట్ అనేది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ. దీంట్లో ఎవరున్నా సరే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఫేర్ అనేది ఆటోమేటికల్లీ కాస్ట్ రిలేటెడ్ ఐటెం కాబట్టి ఏ వస్తువు కూడా ఇవాళ ఏ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఏది కూడా ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు అవుట్పుట్ ప్రోడక్ట్ కాస్ట్ పెంచుకునే ఎవరు ఉండరు. ఇవాళ ఆయిల్ రేట్లు కూడా మనం చూస్తున్నాం, డే టు డే వేరియేషన్ వచ్చేసి, ఒకప్పుడు డీరెగ్యులేట్ కాలం, ఇప్పుడు డీరెగ్యులేట్ అయిపోయినాక ఏ రోజు కా రోజు రేటు మారిపోతుంది. దానికి మనం అలవాటు పడ్డాం, ఇప్పుడు దాన్ని ఏం చేయలేము మనం. అది అంతర్జాతీయ మార్పుల వల్ల అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, మన చేతిలో లేదు. అలాంటప్పుడు దీనిలో కూడా మనం ఒక ఫార్ములా పెట్టుకోకుండా ఆయిల్ రేటు ఎంత పెరిగినా సరే ఆర్టీసీ రేట్లు పెంచకూడదు అనేటువంటిది అసంబద్ధమైనటువంటి వాదన. దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం లింక్డ్ టు డీజిల్ రేట్స్, లింక్డ్ టు పర్సనల్ కాస్ట్ ఒక ఫార్ములా పెట్టుకొని రీజనబుల్గా మనము దాన్ని ఫేర్ హైక్లో మార్చుకొని, ఒకవేళ మనం అంతా మార్చుకోవడానికి ఇష్టం లేకపోతే దాన్ని బడ్జెట్లో ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సి, బస్సు ఎక్కుతున్న వాళ్ళు డబ్బులు కట్టాలా? బస్సు ఎక్కేవాళ్ళు డబ్బులు కట్టకపోతే మనము ఆ లాస్ని ప్రజలందరిపైన డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. బడ్జెట్లో పెట్టమంటే అదే కదా, బడ్జెట్లో పెట్టమంటే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు నేను అందరం కడుతున్నటువంటి ట్యాక్సే కదా. సో బస్సు ఎక్కేవాళ్ళు కట్టని డబ్బులు మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ భరించాల్సి వస్తుంది. దట్ ఈస్ ది ఓన్లీ వే. అంతే తప్ప
కంప్లీట్గా మనము ఆర్టీసీ ఇంటర్నల్గా చేసుకోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు. అది 80% ఓఆర్ని 90% 100% చేసి బస్సుల పైన ఎక్కించి వెనకాల ఎక్కించి బస్సులు నడపడం ఏమాత్రం వాంఛనీయం కాదు. దట్స్ నాట్ పాసిబుల్. అలానే ఈ బస్సులు రీప్లేస్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్కి ఒక 500 crores పర్ యానం, అంటే ఇది ఎల్లకాలం అక్కర్ల. ఇప్పుడు పాతబడిన బస్సు కొంత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఇచ్చుకున్నట్లయితే దానివల్ల ఈ లాస్లు లేకుండా ఉంటాయి. దెన్ ఎగ్జిస్టింగ్ లోన్స్, ఇప్పుడు 3,000 crores ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక నెక్స్ట్ ఒక 5-6 ఇయర్స్లో మనము తీర్చే విధంగా ప్రతి సంవత్సరం కొంత తీర్చుకుంటూ పోతే ఈ వడ్డీల రూపంలో మనం కడుతున్నటువంటి 300 crores కూడా అనవసరంగా మనం కడుతున్నాం, మనకు వచ్చేది లేదు పాడలేదు, ఎవరికో వడ్డీలు కట్టుకుంటూ పోతున్నాం కాబట్టి అది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పనులన్నీ చేసినట్లయితే దెన్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ బ్యాలెన్స్ షీట్ నో లాస్ నో ప్రాఫిట్ బేస్లో మనం క్లోజ్ చేసుకున్నట్లయితే ఈ కొత్త అప్పులు చేసుకుంటూ మరింత ఊబిలోకి దిగ జారిపోయేటువంటి పరిస్థితి లేకుండా మనం బయటపడగలుగుతాం. నెక్స్ట్, సో ఇది ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనకు ఇమ్మీడియట్గా 19-20 బడ్జెట్లో మనము గవర్నమెంట్ని అడిగాము ఎట్లా మీట్ అవ్వాలి అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్, దీనికి ఫేర్ హైక్ వల్ల ఎంత వస్తుంది, ఎంత బడ్జెటరీ రూపంలో సపోర్ట్ చేస్తారని మనము అది ప్రభుత్వము మనం మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి. బట్ ఇది రీఎంబర్స్మెంట్ ఆఫ్ కన్సెషన్స్ రూపంలో ఒక 1,000 crores, బస్సెస్ రీప్లేస్మెంట్కి ఆగ్మెంటేషన్కి 666 crores, కరెంట్ లైబిలిటీస్ ఇందాక చెప్పిన సిసిఎస్ది పిఎఫ్ది ఈ ఆర్పిఎస్ ఎరియర్స్ ఇవన్నీ తీర్చడానికి ఒక 2,000 crores, మనకు మొత్తం కలిపి ఒక 3,717 crores వచ్చింది. ఈ అమౌంట్కి మనము బడ్జెట్ రూపంలో సపోర్ట్ చేసుకుంటే దెన్ ఆర్టీసీ విల్ హ్యావ్ ఏ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఫ్యూచర్ పైన ఒక విసమ్ లాజికల్ స్ట్రాటజీతో మనం ముందుకెళ్ళడానికి వీలవుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టీసీ. మేము మా దగ్గర మీ దాచుకోవాలా, వి డోంట్ టెల్ లైస్. నేను ఉన్నది ఉన్నట్టుగా మీ అందరి ముందు టేబుల్ పైన పెట్టేశాను. కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఏది ఉంటే అది మీకు చెప్పేశాం. వీ డోంట్ మిస్లీడ్ పీపుల్, వీ డోంట్ క్లెయిమ్ ఎనీథింగ్ రాంగ్, ఎనీ ఫాల్స్హుడ్. చేయగలిగింది చెప్పాము, చేయలేని కూడా చెప్పాము. నౌ యూ కెన్ టాక్, యూ కెన్ ఆస్క్ వన్ బై వన్. మీరు చే చూడండి, ఇవాళ కూడా నేను చూశాను ఏదో పేపర్లో ఒక ఆర్టికల్, ఏదో ఆర్టీసీ సిబ్బంది దాన్ని దోచేశారు, ఆ గ్యాలక్సీ వాళ్ళు వెళ్ళిపోవడానికి కారకులు వెళ్ళేట్లా అని. ఇవన్నీ కూడా దయచేసి మీరు తెలిసి తెలియకుండా రాయొద్దండి. మీకు ఏదైనా డౌట్లు వస్తే యూ మీట్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్, వీఆర్ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్, వీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ టు బ్రీఫ్ యూ. దాని బ్యాక్గ్రౌండ్ చెప్పేదానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఒకప్పుడు వీ యూస్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొఫెషనల్గా దే యూస్ టు ఫీల్ దట్ ప్రైడ్, నేను ఒక జాబ్ చేస్తున్నానంటే నేను బాగా చేయాలి, వేరే వాళ్ళు దాంట్లో తప్పు పట్టేట్టుగా ఉండకూడదు అనేటువంటి ప్రైడ్ మనం ఫీల్ అయ్యేవాళ్ళం. మేబీ వీఆర్ లూజింగ్ దట్ అన్ఫార్చునేట్లీ. రాసేవాళ్ళు కూడా ఆ ప్రైడ్ ఫీల్ కావాలి, నేను రాసింది తప్పు ఉండకూడదు అనేటువంటిది. అలా కాకుండా ఏది పెడితే అది తెలిసి తెలియక చెట్టు కింద ఎక్కడో విని దాన్నే ప్రామాణికంగా తీసుకుని రాయటం అనేది వెరీ వెరీ అన్ఫార్చునేట్. వీఆర్ సారీ టు సే దిస్, బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. కైండ్లీ డోంట్ డూ దాట్. అబద్ధాలు రాయకండి, తప్పులు రాయకండి, తెలియకపోతే వీఆర్ ఆల్వేస్ హియర్ టు క్లారిఫై. చెప్తాను నేను, ఏజెన్సీ పోయినవండి, పోతే ఇంకోళ్ళు వస్తారు, ఇట్ డజంట్ మ్యాటర్. సి ఒకప్పుడు ఏ నెల వాళ్ళు చేశారు 9 crores పర్ యానం ఆదాయం వచ్చేది, తర్వాత అది 14 crores, లాస్ట్ ఇయర్ 45 crores, అంతకుముందు లాస్ట్ ఇయర్ 77 crores మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇదంతా కూడా మరి గ్యాలక్సీ వాళ్ళు మా వాళ్ళు కలిసి చేయడం వల్లనే సాధ్యమైంది. ప్రతి చోట కొంతమంది తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా దగ్గర 53,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మా దగ్గర 128 డిపోస్ ఉన్నాయి, కొంతమంది డిఎంలు అవుట్ స్టాండింగ్ డిఎంలు ఉన్నారు. నేను అసలు చూడక్కర్లా, ఆ డిపో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, నాకంటే బాగా చేస్తారు అవసరమైతే. కొన్ని చోట్ల యా కొంచెం లో ఎండ్ వీళ్ళు కూడా ఉంటారు, పూర్ పీపుల్ పూర్ పర్ఫార్మర్స్ ఉన్నారు. అలానే ఇప్పుడు నా డ్రైవర్స్ మేము రోజు 23,000 మంది డ్రైవర్లు పంపిస్తుంటాం, ఒకటో రెండు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. 18,000 మంది కండక్టర్స్ ఉన్నారు, ఒక 10 మందో 20 మందో టికెట్లు ఇరెగ్యులారిటీస్ చేస్తారు, తప్పులు చేస్తారు, మేము కొన్ని పట్టుకుంటాం, దానిపైన మేము చర్యలు తీసుకుంటాం. ప్రజల్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నేరాలు జరుగుతూ ఉంటాయి, మర్డర్లు అవుతాయి, డెకాయిట్లు అవుతాయి, రేపులు అవుతాయి. బట్ దాని అర్థము
అసలు పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేరాలు జరగవద్దని కాదు కదా, జరిగితే చర్య తీసుకుందాం మనం. అదేవిధంగా ఈ లాజిస్టిక్స్ ఆపరేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎస్ మిస్యూజ్ జరుగుతుంది, దాన్ని మనం వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఈ రోజున ఒక 1 ఇయర్ బ్యాక్ మనకు ట్రాకింగ్ పర్ఫెక్ట్గా ఉండేది కాదు. ఈ రోజున మేము కూడా ప్రైవేట్ వాళ్ళతో సమానంగా డిటీడీసీ లేకపోతే ఫెడెక్స్ లేకపోతే మరింకెవరితో బ్లూడార్ట్తో సమానంగా మేము ట్రాక్ చేస్తున్నాం, స్కానర్స్ పెట్టుకున్నాం, డెలివరీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం, ప్రతి చోట మేము క్రాస్ చెక్ చేస్తున్నాం. వేమెంట్లో చాలా తేడాలు వచ్చాయి, ఒకప్పుడు మేము వెళ్ళి చూస్తే రోజు ఒక 20% పార్సెల్స్లో తక్కువ వెయిట్ చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు, అవన్నీ చాలా వరకు అరికట్టు. ఈ రోజున మేము ర్యాండమ్గా ప్రతిరోజు ఒక 200 చెక్ చేస్తే ఒకటో రెండో కూడా దొరకట్లే, తేడాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అప్పట్లో టెండర్స్ పిలిచినప్పుడు ఆయన ఒక పర్టికులర్ రేట్కి వేసుకున్నాడు, అది గిట్టుబాటు కాల, ఎవ్రీ మంత్ హీ సఫరింగ్ లాసెస్, సో వెళ్ళిపోతా అన్నాడు. అగ్రిమెంట్ ప్రకారం కూడా ఒక సంవత్సరం ఆపరేట్ చేసిన తర్వాత 3 నెలల నోటీస్ ఇచ్చి బయటకు వెళ్ళేందుకు దాంట్లో ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం మేము కూడా ఘోరంగానే మంచిది మీరు వెళ్తామంటే మీ ఇష్టమని చెప్పాము, కొత్త టెండర్ పిలిచాము, మళ్ళీ ఇంకెవరో వస్తారు, ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయన కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో, వారు కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు అప్పట్లో వాళ్ళు 160 కోట్ల బిజినెస్ అవుతుందనే ఎజంప్షన్తో వాళ్ళు అప్పుడు పార్టిసిపేట్ చేశారట, 160 కోట్లు రాలా, 45 కోట్లే వచ్చింది, ఈ సంవత్సరం 77 కోట్లు వచ్చింది. నువ్వు ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నట్లు ఆదాయం రాలేదు, అందువల్ల వాళ్ళకి నష్టాలు వచ్చాయి. నువ్వు దేనో ఈ సంవత్సరం 75 క్రోర్స్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 100 రావచ్చు. ఒక రియలిస్టిక్ టార్గెట్ రియలిస్టిక్ ఎస్టిమేట్ ఉన్నప్పుడు మనకి మనం ప్రాపర్గా కోట్ చేయగలుగుతాం. అలా కాకపోతే మన రోడ్డు కాంట్రాక్ట్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆయన 100 కోట్లనే వేస్తాడు, తర్వాత 110 కోట్లు ఖర్చు అవుతుంది, ఆరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ముందుగా వాళ్ళకి తెలియదు, ఒక ఎస్టిమేట్ చేసినాక అన్ఫోర్సిన్ కాస్ట్లు వస్తాయి, దెన్ మళ్ళీ దానికి ఏదో రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా బిజినెస్లో ఉండేటువంటి అన్నోన్ టెరిటరీకి మనం వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు సహజం. అంతేగాని పెద్దాన్నే మనము నెగిటివ్గా ఆలోచించి లేకపోతే కేవలం ఒక ఆరోపణ మట్టి చల్లుదామనేటువంటి ఉద్దేశంతో పనిచేయడం చాలా తప్పండి. దయచేసి అలాంటివి చేయకండి, దట్స్ అన్ఫేర్. ఐ అపీల్ టు యూ, ప్లీజ్ బీ ప్రొఫెషనల్. మేమెంత ప్రొఫెషనల్గా మేము మాపని మేము చేసుకుంటున్నామో మీ దగ్గర నుంచి మేము వీ డోంట్ ఎక్స్పెక్ట్ ప్రైజ్ ఫ్రమ్ యూ. మీరు మీకు తిట్టే హక్కు మీకుంది, తప్పు చేస్తే తిట్టండి, తప్పు చేయకపోతే తిట్టకండి, దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని అనకండి, అది అన్ఫేర్. దెన్ యూ ఆర్ బీయింగ్ అన్ప్రొఫెషనల్, దెన్ నేను హౌ కెన్ ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. మనం రెస్పెక్ట్ అనేది ఎర్న్ చేసుకోవాలి, మన కాండక్ట్ ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మన పర్ఫార్మెన్స్ ద్వారా. అంతేగాని ఊరికే నేను వచ్చి నన్ను రెస్పెక్ట్ చేయమంటే ఎవరు చేయరు, అలాంటి రెస్పెక్ట్ కూడా అవసరం లేదు, అది రెస్పెక్ట్ కాదు, ప్రొఫెషనల్గా చేయండి దయచేసి. యా మీరు చెప్పి, అందరికీ ఛాన్స్ వస్తుంది, డోంట్ వరీ, విల్ గో. ఇట్లా పోదాం, ఒక ఒక సర్కిల్లో పోదాం. మీరు చెప్పండి. సి రోడ్డు కండిషన్స్ పైన, సి బాగుంటే మాకు సంతోషం, మాకు ఏం పేరు పెరుగుతుంది, బట్ బాగలేకపోతే నేను వెళ్ళి రిపేర్ చేయను కదా, వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. హూ ఆమ్ ఐ టు కామెంట్ అబౌట్ అదర్స్ పర్ఫార్మెన్స్? ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేను నా పని నేను బాగా చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ పర్ఫార్మెన్స్ పై నేను కామెంట్ చేయను. అది వాళ్ళ ఇబ్బందులు నాకు తెలియదు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. నేను ఐ విల్ నాట్ బ్లేమ్ ఆర్ఎండ్బి లేదా పంచాయతీరాజ్ లేదా ఇరిగేషన్ లేదా ఇంకేదో నేషనల్ హైవేస్ వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఆ పని చేయట్లా, నేను అక్కడ వెళ్ళి ఎండీగా చేస్తే అప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళ సమస్య ఏంటనేది. ఐ విల్ నాట్ డూ దట్. ఎవరండి అంటే, వాళ్ళు ఇచ్చింది ఒక 250 క్రోర్స్ ఎరియర్స్ గురించి, అంటే ఆర్పిఎస్ 2013లో ఒక 20% లాస్ట్ ఇయర్ జూన్లో పే చేసాం, ఇంకో 80% ఉంది. ఆ 80%ని 2 విడతలుగా చెల్లించేందుకు మొన్న రీసెంట్గా మనం చేసుకున్న అగ్రిమెంట్లో మనం పెట్టాం. దాని ప్రకారము ఉగాది నాటికి ఒక 40% మనం పే చేయాల్సి ఉంది, అది ఒక 250 క్రోర్స్కి వస్తుంది. ఆ 250 క్రోర్స్ మనం పే చేయాలి, ఎందుకంటే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టారు. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టింది కూడా మనకి ఇంకా రిలీజ్ కాలా, అది గవర్నమెంట్కి ఏమి సమస్య ఉన్నది వాళ్ళ పరిధిలో ఉంది. నేను ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. ఎందుకు గవర్నమెంట్ ఇవ్వలేదు, లే నేను వెళ్ళి ధర్నా చేసి తెచ్చుకోను కదా. ఐ విల్ అపీల్ టు ది గవర్నమెంట్, ఐ విల్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, ఐ విల్ టెల్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఐ విల్ గో అండ్ మీట్ ది ఆఫీసర్స్ కన్సర్న్ దేర్, ఎక్స్ప్లెయిన్ మై డిఫికల్టీ. వాళ్ళకి ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో నేను చేయలే ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళు ఆ 250 క్రోర్స్ పైన వాళ్ళు ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. పోలవరం టూలకి సుమారుగా 75 క్రోర్స్ అయింది, మాకు 8 క్రోర్స్ వచ్చింది, ఇంకా దగ్గర దగ్గర 67 క్రోర్స్ రావాల్సి ఉంది. లేదు లేదు, ఓవర్ లెక్ కాదు, రేట్లు తక్కువ ఉంటాం వాళ్ళు.
రేట్స్ వాటికి అయ్యే ఖర్చు కంటే మనము రేట్ తక్కువ పెట్టుకున్నాం, రేటు మనం పెంచట్లా. దానివల్ల మనకు ఎక్కువ ఆపరేషన్స్, 5,500 బస్సెస్ నేను చెప్పాను, తెలుగు వెలుగు బస్సులు ఉన్నాయి మనకున్న మొత్తం ఫ్లీట్లో, అది మోర్ దాన్ ఆల్మోస్ట్ 50%. రెవెన్యూలో అది కేవలం 35%, 1,500 కోట్లే వస్తుంది అక్కడ అట్లా అన్నట్టు. తగ్గించుకుంటూ వస్తే మనం జీరో చేయలేం కదా, కొన్ని అనవసరంగా ఉన్నాయి తగ్గించాం. తెలుగు వెలుగు బస్సులు తగ్గించడం అంటే మీరు ఉద్దేశం జీరో చేద్దామా? లేదు లేదు, సి అంత మీరు అదే చెప్పింది ఫస్ట్లో, మీరు 12,000 ఉన్నాయి, ఇప్పుడు 12,500 ఎంత ఉండేది, 12,200 అయినాయి, ఒక 300 తగ్గింది. గత 4 ఏళ్ళకు తగ్గింది 300 బస్సులే కదా. దట్ ఈస్ ది పొజిషన్, బట్ నిజంగా ఎంత మనము పెంచుతామనేది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. ఐఎమ్ నాట్ ది డిసైడింగ్ అథారిటీ ఆన్ దట్. ఐ కెన్ ఓన్లీ ప్రజెంట్ ది పిక్చర్, దిస్ ఈజ్ ది రియాలిటీ, ఇలా ఉంది ఇప్పుడు, దీనికి ఏం చేయాలి, కొన్ని ఆల్టర్నేటివ్స్ ఇచ్చాము, ఇది 1, 2, 3, 4, 5 చెప్తున్నాం మనం ఏం చేయొచ్చు అనేది. ఏం చేస్తామో నో గవర్నమెంట్ విల్ డిసైడ్. సీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు సిబ్బందిని తగ్గించటం అనేది, ఇప్పుడు నిన్న కూడా మీరు చూస్తుంటారు కాగ్నిజెంట్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు, లేకపోతే ఇంకేదో వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీల పేర్లే వచ్చినాయి. ఇది ఒక కంటిన్యూస్, మనం కూడా చెప్పాను నేను, 11 ఉండేటువంటి బస్ స్టాఫ్ రేషియో ఇప్పుడు 4.93 అయ్యింది. డూ యూ ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి నాకు 3,300 కోట్లు అవుతుంది, నాకు సంవత్సరానికి 1,000 కోట్లు లాస్ వస్తుంది నేను చెప్తున్నా మీకు. మళ్ళీ రామాయణం అంతా విని మళ్ళీ ఇలాంటి ప్రశ్న వేసి ఏం చెప్తాం? సి బస్సులు తిరగాలంటే డ్రైవర్లు కండక్టర్లు కావాలి కదా, నేను తీయలేం కదా వాళ్ళని, వాళ్ళు లేకుండా బస్సులు తిప్పగలమా? లేదు. ఎక్కడ సేవ్ చేయొచ్చు, ఎక్కడ అన్ప్రొడక్టివ్ డిప్లాయ్మెంట్ ఉంది, ఎక్కడ మనము ఒక మనిషి చేసే పని ఇద్దరితో చేయించుకుంటున్నాము, ఇప్పుడు పద్ధతి ప్రొసీజర్స్ ప్రాబ్లం వల్ల అది రివ్యూ చేసుకొని అలాంటి చోట తగ్గించేందుకు వీలున్న చోట తగ్గిస్తాము. ఇంకోటి ఏంటంటే అది కూడా తగ్గింపుకి అవకాశం ఉందని వాళ్ళు తెలిసినాక ఎవరిని కూడా మేము ఇంటికి పంపట్లా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఎన్నోసార్లు చెప్పాం, ఏ ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తీసేది ఆర్టీసీ. అలాంటి సేవింగ్స్ ఏదైనా ఉంటే రిటైర్మెంట్స్ లేకపోతే మరేదైనా కారణాల వల్ల వచ్చినటువంటి వేకెన్సీస్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాము తప్ప ఎవరిని కూడా మధ్యలో నీకు ఇవాళ జాబ్ ఇవాళ నుంచి లేదు ఇంటికి వెళ్ళమని మేము చెప్పట్లా. ప్రైవేట్ కంపెనీ అయితే వాళ్ళు పింక్ స్లిప్ ఇస్తారు, మేము అట్లా చేయం. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, వీ లవ్ అవర్ ఎంప్లాయీస్, మా ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాకు చాలా చాలా ముఖ్యం, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ హ్యాపీగా డ్యూటీకి వచ్చి సాయంకాలం హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు మేము చేయం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, ఇది ఉదాహరణ మీకు చెప్తాను. నేను సెక్యూరిటీ వింగ్లో మేము ఒక రివ్యూ చేసుకున్నాం, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక రివ్యూ చేసాం కొన్నాళ్ళ క్రితం, ఇప్పుడు లేటెస్ట్గా చేసే పక్కన పెట్టి పాతే చెప్తాను ఉదాహరణకి. మీకు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక 30 మంది కండక్టర్లు వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతము 45,000 నుంచి 50,000 రూపాయలు మేము పే చేస్తున్నాం. ఈ వర్క్ ఇన్స్పెక్టర్కి మనం అవుట్సోర్సింగ్కి వెళ్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 15,000 రూపాయలకు వస్తున్నారు. వేరే మేము చూసాం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో అదే జాబు గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు చేస్తున్నారు, 15,000-20,000 మధ్య మనం పే చేస్తున్నాం. మీరు చెప్పండి, కండక్టర్ దగ్గర నాకు షార్టేజ్ ఉంది, కండక్టర్ దగ్గరేమో కండక్టర్తో పని చేయించుకోకుండా ఆ కండక్టర్ని తీసుకొచ్చి వర్క్ ఇన్స్పెక్టర్ అనేటువంటి డ్యూటీ 45,000 ఇచ్చి చేయించుకుని మళ్ళీ నష్టం వచ్చిందని చెప్పి నేను ప్రజలపైన భారం వేయడం న్యాయమా? మీరు ఒప్పుకుంటారా, ప్రజలుగా మీరు ఒప్పుకుంటారా? మీరు ప్రశ్న పక్కన పెట్టండి కొద్దిసేపు, మీరే బస్సు ఎక్కుతున్నారు, మీరు బస్సు ఫేర్లు పెంచుతా, నేను బస్సు ఫేర్లు పెంచడానికి ఇది కూడా ఒక కారణమే కదా, నాకున్న ఖర్చు కోటం వల్ల బస్సు ఫేర్ పెంచుతున్నారు. బట్ ఇది తగ్గించుకోగలి కూడా నేను తగ్గించుకోకుండా నేను జీతాలు ఎక్కువ పే చేస్తూ మీ పైన భారం వేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఫ్రాంక్గా చెప్పండి. అందుకోసం అలాంటి పనుల్లో మనం ఆలోచించి ఈ 32 మంది కండక్టర్ని బస్సులపైన కండక్టర్ల జాబ్ కోసం పంపించి ఈ 32 పోస్టుల్లో వేరే వాళ్ళని మనం అవసరం మేరకు తీసుకున్నాం. అది కూడా అవసరమైన చోట తీసుకున్నాం. కొన్ని చోట్ల పని లేదు, ఈరోజు అక్కడేం పని చేయట్లా, సివిల్ ఇంజనీరింగ్ వర్క్ జరగట్లా, కన్స్ట్రక్షన్ జరగట్లా, అయినా ఈ ఎంప్లాయీ ఉన్నాడు. నేను చెప్పాను అప్పుడు తీసుకోవట్లా, మాకు రేపు ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ 9 మంత్స్ అయితే 9 మంత్స్కి తీసుకుంటాం, మీకు మంచిదే కదా, మీకోసమే కదా.
దీంట్లో ఎవరికి నష్టం ఉంది? మేము కండక్టర్ని ఇంటికి పంపలేదే. ఆ కండక్టర్ని వెళ్ళి అయ్యా నువ్వు పలానా డిపో నుంచి వచ్చావు, ఆ డిపోకి వెళ్ళి బస్ పైన టికెట్లు ఇవ్వమని చెప్తున్నావు, ఇందులో తప్పుందా? ఎవరైనా దీన్ని డిజగ్రీ అవుతారా? సేమ్ వే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది మాకు. మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో మేము ఒక రివ్యూ చేసేటువంటి ఒక 5-6 నెలల ముందు దగ్గర దగ్గర 15,000 మంది పనిచేస్తున్నారు. మేము రివ్యూ చేశాం డిపో వైజ్గా, బస్ స్టేషన్ వైజ్గా ఎక్కడ ఎంతమంది కావాలని రివ్యూ చేశాం. చేస్తే మాకు 1200 మంది సరిపోతారని తెలిసింది. 1500 మంది ఉన్నారు. ఏం చేస్తాం మేము? మా సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని ఇంటికి పంపాలా? మా సెక్యూరిటీ వాళ్ళు 1200 మంది ఉన్నారు, పైగా 200 మంది హోంగార్డులు ఉన్నారు, ఇంకో 100 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. మేము ఏం చేసాం? హోంగార్డ్స్ని పోలీస్ డిపార్ట్మెంట్తో అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు డెప్యుటేషన్లో. హోంగార్డ్స్ని పోలీస్ డిపార్ట్మెంట్కి తిప్పంపించాం. వాళ్ళ దగ్గర ఖాళీలు చూసుకుని, అది కూడా ఖాళీలు వాళ్ళ దగ్గర లేవంటే ఖాళీలు వచ్చేదాకా ఆగి, ఖాళీలు వచ్చిన ప్రకారం ఏ జిల్లాలో వచ్చినా ఆ జిల్లాలో హోంగార్డ్ని వెనక్కి పంపాం. అవుట్సోర్సింగ్ వాళ్ళు, ఇప్పుడు మా దగ్గర ఒక విండ్ పవర్ మిల్ ఉంది రామగిరి అని అనంతపురం జిల్లాలో, 23 మంది అక్కడ పనిచేస్తున్నారు గత 20 సంవత్సరాల నుంచి. వాళ్ళకి నెలకి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది, సంవత్సరానికి 25 లక్షలు. 10-15 ఏళ్ళ నుంచి అంటే కొన్ని కోట్లు ఖర్చు అయింది. వాళ్ళ అవసరం లేదు అక్కడ, మా స్టాఫ్ తోటి వాళ్ళు మేము మేనేజ్ చేస్తున్నాం. నువ్వు 23 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు మేము ఓకే, వాళ్ళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ చెప్పాం, మీరు వాళ్ళ కాంటాక్ట్ అయిపోయింది డిసెంబర్లో, రెన్యూ చేయాలా మేము కూడా, వాళ్ళు కూడా మధ్యలో తీసేయాల, కాంటాక్ట్ అయిపోయినాక మీకు అక్కర్లేదని చెప్పాం. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? ఆర్టీసీకి నష్టం జరిగిందా? ప్రజలకు నష్టం జరిగిందా? ఎవరికి నష్టం జరగలేదు కదా. ఊరికనే మనం 5 లక్షలు ఖర్చు పెడుతూ మళ్ళీ ఈ నష్టాన్ని ప్రజలపై నేను రేటు పెంచుతానంటే మీరు హర్షిస్తారా? ఎవరినో ఒప్పుకుంటారా? ఇది తప్ప, ఇది నేరమా, ఈ పని మనం చేయొద్దా? సేమ్ వే అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా కాలక్రమంలో వచ్చినటువంటి మార్పుల వల్ల, ఇవాళ మేము ఒక సిఐఎస్ అని ఒక ప్రాజెక్టు టేకప్ చేసాం, అంటే కంప్యూటరేషన్ అనమాట, ఒక ERP సొల్యూషన్ తీసుకొస్తున్నాం. దానివల్ల అంతకుముందు చేసేటువంటి పని చాలా ఈజీగా అయిపోతుంది. అంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు లెక్కలు పెట్టి, ఇప్పుడు తేలిగ్గా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే, ఇప్పుడు ఒక చోట ఎక్కువ ఉంటే వాళ్ళని తీసి ఇంకో చోట వాడుకుంటాను తప్ప ఎవరి ఇంటికి పంపట్లేదు కదా. ఇవి చేసుకోకపోతే ఆర్టీసీ ఎలా సర్వే అవుతుంది అని నేను అడుగుతున్నా. ఇవి చేయకుండా నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇనెఫిషియెంట్గా అసమర్థంగా పనిచేస్తాను, నన్ను ఇట్లాగే ఉండనివ్వండి, నాకు అయ్యే ఖర్చు మాత్రం మీరు జీతాలు పెంచండి, ప్రజలపైన మోపండి అని అంటే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఒప్పుకుంటారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి. ఇది మనం చేసుకోక తప్పదు. ఐఎమ్ వెరీ ష్యూర్ మా ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళకి అర్థమయ్యి చెప్తాము, ఒకవేళ వాళ్ళకి ఏదైనా అపోహలు ఉంటే తొలగిస్తాము, వాళ్ళని మాతో పాటు తీసుకెళ్తాను తప్ప మాకేమీ దీంట్లో కొట్లాడలేదు, ఘర్షణ లేదు. వీ హ్యావ్ ఎక్సలెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇన్ ఆర్టీసీ. ఇక సంవత్సర కాలంగా మీరు అందరూ చూస్తున్నారు, ఎంప్లాయీస్ ఆర్ ఆల్వేస్ ఫస్ట్, నాకంటే ముందు నా ఎంప్లాయీ నాకు ముఖ్యం. మేము ఇక్కడ జాయిన్ అయిన రోజు చెప్పాను, వాళ్ళంతా మేము ఒక కుటుంబం అని. వి హావ్ మేడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆన్ దట్ కౌంట్, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ మేము చేసుకుని ఉంటున్నాగా. ఈరోజు మీరు ఇందాక నేను చెప్పాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని, మీకు ఓపిక ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా డిపోలకు వెళ్ళి మా స్టాఫ్తో మాట్లాడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, సంస్థలో వచ్చేటువంటి మార్పులు మంచిక చెడుక, ఇంత ముందు కంటే వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా, ఇంత ముందు కంటే వాళ్ళ వెల్ఫేర్ ఇప్పుడు బాగుందా లేదా, ఇంత ముందు కంటే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా డ్యూటీకి వస్తున్నారా లేదా, మేనేజ్మెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తుందా లేకపోతే సమస్యలు దాటవేస్తున్నారా, మీరు అడగండి. నేను ఎందుకు చెప్పాలా? దట్స్ నాట్ ఫేర్. నేను ఏదైనా చెప్పొచ్చు, నేను చూరికనే లెక్చర్ ఇచ్చి నేను గొప్ప అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తే అది నా గొప్ప కాదు, మీకు గొప్ప కాదు. మీరు కనుక్కోండి, వెళ్ళి మీరు మాట్లాడండి వాళ్ళతోటి, మీరు తెలుసుకోండి వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీరు రీసెర్చ్ చేయండి. ఇది కరెక్ట్ కాదు. కొన్ని నిర్ణయాలు ఒక్కొక్క లెవెల్లో తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక 1000 సంవత్సరాల క్రితం భూమి బలపరుపుగా ఉందా గుండ్రంగా ఉందా అని రిఫరెండం చేస్తే ఏమని వచ్చేది? బలపరుపుగా ఉందని వస్తుందా గుండ్రంగా ఉందని వస్తుందా? ఎవరో ఒక సైంటిస్ట్ లేకపోతే మరొక ఆయన ఒక ప్రాపర్ డైరెక్షన్ ద్వారా లేదా సైంటిఫిక్ అబ్జర్వేషన్ ద్వారా భూమి బలపరుపుగా లేదు గుండ్రంగా ఉందని చెప్తాడు, అది విత్ ప్రూఫ్. నవ్వు ఎక్కువ మందికి తెలియదు కాబట్టి, దాన్ని ఒప్పుకోలేదు కాబట్టి మనం బలపరుగా ఉందని ఒప్పుకుంటామా లేదా గుండ్రంగా ఉందని ఒప్పుకుంటామా? ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఇట్ మే టేక్ 100 ఇయర్స్ టు అండర్స్టాండ్ దట్. అలానే ఎవరి పని వాళ్ళు చేయాలి. యూనియన్లకి
ఒక రోల్ ఉంది. యూనియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కార్పొరేషన్ లైక్ దిస్. ఒక 53,000 మంది ఉన్నప్పుడు కార్మికుల యొక్క కష్టాలు సుఖాలు వాళ్ళు రిప్రజెంట్ చేయడం చాలా అవసరం. వాళ్ళకి ఏ విషయాల్లో అయితే వాళ్ళ కన్సల్టేషన్ అవసరమో ఆ విషయాల్లో తప్పకుండా వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నాం. కొన్ని ఏమైందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం కొన్ని విషయాల్లో వాళ్ళకి సంబంధం లేని విషయాలు కూడా మనం వాళ్ళని తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు చేశారు కాబట్టి నాకు ఇప్పుడు చెప్పలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎవరు ఒక ప్రొఫెషనల్గా తీసుకోవాల్సిన నిర్ణయం ప్రొఫెషనల్గా తీసుకోవాలి తప్ప నేను అందరినీ అడిగి చేయాలనేది, లేదా మా 53,000 మంది ఎంప్లాయీస్తో ఓట్లు పెట్టి ఇది నేను చేయొచ్చా లేదని అడిగి చేయకూడదు. సాధ్యం కాదు అట్లా. సపోజ్ ఇప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ తగ్గించాము, తగ్గించిన తర్వాత కొన్ని నేను డిపోలకు వెళ్ళినప్పుడు ఒక డిపో విజిట్ చేసినప్పుడు నేను అడిగాను వాళ్ళని, ఎలా ఉంది మీ వర్క్ ఎట్లా ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పారు నాకు. వాళ్ళ అసోసియేషన్ కూడా డిపెండ్ చేశారు, సార్ మేము 35 రకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నాము, మాకు బోల్డ్ అంత వర్క్ ఉంటుంది, ఇది మీరు స్టాఫ్ తగ్గిస్తే మాకు పనిభారం అధికమవుతుందని చెప్పారు. దెన్ నేను వెళ్ళి వాళ్ళ సెక్యూరిటీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్ అన్నీ ఏంటి, ఎందుకు మెయింటైన్ చేస్తున్న రివ్యూ చేస్తాం. కెన్ యూ బిలీవ్, ఒక రివ్యూ తర్వాత ఒకరోజు ఒక గంట సేపు ఆ 35 రిజిస్టర్లో 19 రిజిస్టర్లు మెయింటైన్ చేయక్కర్లేదని తీసాం. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో, తాతల తరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాము అందుకని రాస్తున్నాము, ఇప్పుడు అక్కర్లేదు తీసి పారేస్తాం, పని తగ్గింది. ఏంటి చేస్తుంది, ఏదో ఒక ఇన్వాయిస్ వచ్చింది, ఏదో ఒక స్టాక్ వచ్చింది డిపోకి, ఒక లోడ్ వచ్చింది, దానిపైన ఆయన ఒక ఇన్వాయిస్ తీసుకొచ్చాడు, ఒక 10 ఐటమ్స్, 1, 2, 3, 4, 5, 10 ప్రతిదీ దాని క్వాంటిటీ దాని వాల్యూ మొత్తం వాల్యూ అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ సెక్యూరిటీ వాళ్ళు వెరిఫై చేయాలి. వెరిఫై చేసినప్పుడు వెరిఫై చేసి వీళ్ళు ఒక రిజిస్టర్ రాస్తున్నారు, ఇవన్నీ ఇందులో ఎత్తి రాస్తున్నారు ఈ రిజిస్టర్లో, మళ్ళీ సీరియల్ నెంబర్ 1, 2, 10 ఇంత ఐటెము, ఈ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్ ఇంత, టోటల్ ప్రైస్ అని రాస్తున్నాడు. ఇది ఒక గంట సేపు పట్టేటువంటి పని. ఎందుకు రాస్తున్నారు, ఆ ఇన్వాయిస్ పైనే వెరిఫైడ్ అయిన సంతకం చేసి అయిపోయాయి, మీకు కొత్తగా రాయనక్కర్లా. వెరిఫైడ్ అని రాసి సంతకం చేసి అయిపోయే దానికి హాఫ్ మినిట్లో నేను గంటసేపు పనిచేసి తిరిగెత్తి రాసినప్పుడు ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు పనిభారం ఉంది అని మీరు చెప్తే నేను ఇప్పుడు ఆ పనిభారం తగ్గించాలా, ఆర్ మనిషిని అట్లాగే పెట్టి ఈ పని ఎట్లాగే చేయించాలా? ఇవన్నీ ఎవరు చెప్తారు? వాళ్ళు ఎందుకు చేయట్లే పని? వాళ్ళు దట్ ఈస్ బికాస్ సిస్టమ్ అట్లా ఉంది. సిస్టమ్ని మనం రివ్యాంప్ చేసుకోవాలా, సిస్టమ్ రివ్యూ చేసుకోవాలా, ఇంప్రూవ్ చేసుకోవాలా. అలా కాకుండా నేను దీంట్లో మళ్ళా యూనియన్ కన్సల్ట్ చేసి చేయమంటే యూనియన్ వాళ్ళు ఒప్పుకోపోతే నేను చేయకూడదు కదా. అంటే ఈ పని నేను యూనియన్ వాళ్ళు నేను ఒప్పుకో లేదు సార్ మీరు ఒప్పుకోం సార్ అంటారు, నేను ఇంక మానేయాలి దాన్ని. చెప్పాము, కన్సల్ట్ చేశాం, బట్ వినకపోయినా కొన్నిసార్లు మనము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కార్పొరేషన్ కొన్ని ప్రొఫెషనల్ డెసిషన్స్ నేను నా లెవెల్లో నేను తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప నేను పెద్దానికి నేను ఒక పొలిటికల్ పార్టీ లాగా ఓటరు నాకు ఓటేస్తాడు లేదు అని భయపడి నేను పనిచేయకూడదు. అట్లా చేస్తే ఎక్కడ పోతాం మనం? ఏమవుతుంది రాష్ట్రం, ఏమవుతుంది ఆర్టీసీ, ఏమవుతుంది దేశం ఇట్లా చేసి పెట్టిపోతే మనం? చలపతిరావు గారు అప్పుడు మీరు మీరు చెప్పిన దాంట్లో సమాధానం కూడా ఉంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను, నేను వేరే డిపార్ట్మెంట్ పనుల్లో నేను కామెంట్ చేయను అని. దీనిపైన వినండి వినండి, మీరు 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నారు, అప్పటి నుంచి మారిందా? మరి ఏం కొత్తగా తీసుకెళ్ళాలి అన్నా? అంటే మీరు రోజు అరచేతికి అర్థం ఎందుకండి? నా అది నా పరివ్యూలో లేదు. నేను ఇప్పుడు ఆర్టీసీ ఎండీని తప్ప విజయవాడ సిపి కాదు. మీరు మీరు అర్థం చేసుకోవాలి, మీరు విజయవాడ సిపిగా చేస్తారు ఎందుకంటున్నారు మీరు? అది విజయవాడ సిపి రోల్ వేరు. ఇప్పుడు ఒక ఒక సినిమాలో వినండి వినండి వినండి, దుర్యోధనుడు రోల్ వేరు, కృష్ణుడు రోల్ వేరు. మీరు కృష్ణుడు రోల్లో దుర్యోధనుడు పని, దుర్యోధనుడు రోల్లో కృష్ణుడు పని చేయకూడదు. ఓకే, ఏమైనా సరే నేను నా లాస్ల పైన నేనేం చేయగలను అది చేయాలి తప్ప వేరే వాళ్ళ పనులు నేను జోక్యం చేసుకోను, నాకు సంబంధం లేదు. వాళ్ళ పనితీరు పట్ల నేను కామెంట్ చేయను. నాకు నేను నా ఎఫిషియన్సీ పెంచుకోవాలి తప్ప మిగతా విషయాలు గవర్నమెంట్ దృష్టికి లేదా ఉందని చెప్తాను తప్ప నేను వేరే వాళ్ళ పైన కామెంట్ చేయడం తప్ప. అది కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు ఆలోచిస్తే ప్రైవేట్ బస్సుల్ని మీరు రెగ్యులేట్ చేసుకునే విధానం మార్చుకోవచ్చు తప్ప
ప్రైవేట్ బస్సులు లేవనుకోండి, నేనే మోనోపలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను ఎఫిషియన్సీ పెంచుకోను. ఇప్పుడు ఇందే ఆయన చెప్పినట్టుగా పనికి మాలి పనులను చేసుకుంటూ అది మొత్తం మీపైన వేస్తాను నేను. అప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలనే దానికి గవర్నమెంట్కి ఇప్పుడు ఎన్నో మార్గాలు చెప్పాం కదా ఏం చేయాలనేది. అంతేగాని ప్రైవేట్ బస్సులు తీసేసినట్లు గుర్తుంది. ఇప్పుడు ఆర్టీ, ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, ఆటోలు కూడా ఉండాలా? ఆటోలు ఉండాలి, ఆర్టీసీ కూడా ఉండాలి. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ప్రతి సందులోకి వెళ్ళదు. మీరు వస్తే కూడా లేదు, మా ఎంప్లాయీ వస్తే కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఆటో ఎక్కి వస్తాడు కానీ బస్సు కోసం వెయిట్ చేయడు కదా. సో ప్రైవేట్ బస్సెస్ కూడా ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. ఆర్టీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్, ప్రైవేట్ బస్సు లేకపోతే ఆర్టీసీకి లాభం అనే మాట కరెక్టే. కానీ సపోజ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే వెళ్ళి ఒక సపోజ్ ఈరోజు మనం మేక్మెట్ ట్రిప్కి వెళ్ళామనుకోండి, ఫ్లైట్స్ ఉన్నాయి, ఏదో ఒక ప్రైవేట్ ఆపరేటర్ ప్రైస్ తక్కువ ఉంది, మీరు దాంట్లో వెళ్తారా ఎయిర్ ఇండియా ఎక్కుతారా? సేమ్ వే, సేమ్ నా సమస్య, ఎయిర్ ఇండియా సమస్య కూడా సేమే. అదేవిధంగా ఒక ప్రైవేట్ బస్సు వాళ్ళు ఆర్టీసీ కంటే తక్కువ రేటుకి ఆపరేట్ చేయగలిగితే ప్రజలకు లాభమా నష్టమా? సో నేను ఎట్లా, నేను నా వాయిస్ నేను చెప్తా. ఆర్టీసీ తరఫున ప్రభుత్వం ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తుంది. ప్రభుత్వం అనుకుంటుంది ఆర్టీసీని మాత్రమే పెట్టేస్తే వీళ్ళు మోనోపలీగా అయిపోయి వీళ్ళు ఎఫిషియెంట్గా పనిచేయరు, ఖర్చులు తగ్గించుకోరు, ఇన్ఎఫిషియెంట్గా పనిచేసి ఆ భారం ప్రజలపైన మోపుతారు, అందుకని వీళ్ళకి పోటీ ఉంటే మంచిది అని వాళ్ళు ఆలోచించుకోవచ్చు. దట్ ఐ కాంట్ సే, దట్స్ అప్ టు దెమ్. బట్ యాజ్ ఆర్టీసీ, యా ఐ కెన్ ఆల్వేస్ సే దట్ ప్రైవేట్ బస్సులు లేకపోతే ఆర్టీసీకి లాభం తప్పలేదు. బట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి మనం, ఇవి అన్నీ చూడాలి మనం, 360 డిగ్రీ చూడగలిగి ఉండాలి. నో నో, ఇది ఎవరు అగ్రి అయ్యారమ్మా? అంటే అలా చేస్తే కానీ ఈ లాసుల్లోంచి మనకి కొంచెం వెసులుబాటు ఉందని చెప్పాము. నౌ దట్ విల్ బి డిస్కస్ విత్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఫైనల్గా 30 అంటుందా, 5 అంటుందా, 10 అంటుందా, అది ఆర్ 5 అని చెప్పేసి మిగతాది మేము ఇస్తామంటారా, ఆర్ 10 అని చెప్పి మిగతాది ఇస్తామంటారా, అది వాళ్ళ పరివు కదమ్మా. ఏది లేదు, దానికి ఇంకా స్పెసిఫిక్గా పంపలేదు, పంపిస్తాం. ఏ ఎంప్లాయీస్ అది చెప్తాను. ఇప్పటిదాకా చెప్పింది అదే కదా, ఇది ఇప్పుడు అయిపోయిందా మీ ప్రశ్న? అయిపోయింది చెప్తాను. పర్సనల్ కాస్ట్ అనేది మా మొత్తం కాస్ట్లో ఒక భాగం. అనవసరంగా ఉన్నటువంటి పర్సనల్ కాస్ట్ తగ్గించుకోవాలి. అన్ని పోస్టులు అవుట్సోర్స్ చేయలేము. ఇందాక నేను చెప్పినట్టుగా సెక్యూరిటీలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి వాటికి మేము తగ్గించుకున్నాం, అనవసరంగా అవుట్సోర్సింగ్ వల్ల కూడా మేము తీసాం. అట్లానే ఇప్పుడు మా కార్పొరేషన్లో కొన్ని రకాలైనటువంటి డ్రైవర్స్ చేస్తున్న చోట కూడా, లైక్ ఇంతకుముందు మా ఆఫీసర్స్ వాడేటువంటి కార్లు అన్నిటి కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఉండేవాళ్ళు, దానికి 45,000-50,000 జీతం ఉండేది. ఆ పోస్టులన్నీ కూడా ఏం చేసామంటే, మాకు ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లు మాకు ముఖ్యం కాబట్టి బస్సు డ్రైవర్ని తెచ్చి జీప్ కారు పైన వాడటం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసి బస్సుల పైన పెట్టాము. ఈ కార్లు ఎక్కడైతే పాత అయిపోయినాయో వాటిని రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు హైర్ చేశాం. అలా చేయటం వల్ల దగ్గర 300 డ్రైవర్ల పోస్టులు సేవ్ అయినాయి. దీంట్లో ఎవరికీ నష్టం లేదు, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఇప్పుడు బస్సు నడుపుతున్నాడు, ఈ పని మాత్రం ప్రైవేట్ డ్రైవర్ చేస్తున్నాడు. ఎవరికైనా అభ్యంతరం ఉందా? కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తే మనం వాళ్ళని సర్ది చెప్పుకొని మా కార్మికులు కూడా మా ఎంప్లాయ్ యూనియన్స్కి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. బట్ ఆ అభిప్రాయాలు ప్రతిదానితోనూ వాళ్ళు నాతో ఎక్కిపించక్కర్లేదు. వి మే హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, వి అగ్రీ టు డిజగ్రీ. చెప్పాను కదా 30% పెంచాలి. 30% పెంచితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బ్యాలెన్స్ అవుతుంది, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ పెరుగుదలను చూసి మనం మార్చుకుంటూ ఉండాలి. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ లాగింగ్ బై 30%. సార్,
అది కూడా మేము చేస్తున్నాం కదా. ఇందాక చెప్పినట్టుగా 5,500 కోట్లు మాకు ట్రాఫిక్లో వస్తే మరొక 500 కోట్లు అదర్ రెవెన్యూ వచ్చింది, ఈ స్టాల్స్, రెంట్స్, కమర్షియల్స్, అడ్వర్టైజ్మెంట్స్, వీటిపైన. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే దాన్ని పెంచుకోవచ్చు కానీ ఇందాక చెప్పి దేర్ ఇస్ ఎ లిమిట్. ఇప్పుడు మీరు ఒక 6 సబ్జెక్టులో పరీక్ష రాసినప్పుడు ఒక సబ్జెక్టులో 100 వస్తే మీకు అన్నింటిలోనూ పాస్ అవ్వరు కదా. ట్రాఫిక్ రెవెన్యూ ఈజ్ ది మేజర్ సోర్స్. మాకు మాకు వచ్చే రెవెన్యూలో దగ్గర 90% మాకు ట్రాఫిక్ రెవెన్యూ వస్తుంది. సో ట్రాఫిక్ రెవెన్యూలో అంత గ్రోత్ ఉంటే తప్ప నాన్ ట్రాఫిక్ రెవెన్యూతోనే దాన్ని కాంపెన్సేట్ చేయలేము. ఒక మీరు వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి కదా. అప్పుడు 500 కోట్లు నేను రెట్టింపు చేస్తే కూడా ఇంకో 500 కోట్లు వస్తుంది. నాకు కావాల్సింది 1,500 కోట్లు, 1,000 కోట్లు ఎక్కడి నుంచి రావాలి ఎట్లా అని. సో యూ హెవ్ టు అండర్స్టాండ్ ది మోడల్. తప్పకుండా అది చేయకపోతే ఇంకెట్లా మరి, అది చేయకుండా ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం అని నేను లేను. తపస్సు చేయాలి నేను, అదే చేస్తామండి. నేను ఇప్పటిదాకా చెప్పిన కారణం ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన అదే నేను కారణం ఏంటి. సార్ మీరు సిబ్బంది తగ్గించలేదు అంటున్నారు, పని భారం లేదంటున్నారు, రోజు దాదాపు 2,800, 2,800 డబుల్ డ్యూటీ చేస్తూ వచ్చారు. యా డబుల్ డ్యూటీలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? సిబ్బంది తక్కువ డ్యూటీ, డబుల్ డ్యూటీ అంటే ఏమవుతుందంటే సిబ్బంది తక్కువండి కాదు, సిబ్బంది కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు లీవ్ అడగొచ్చు. ఇవాళ మేము లీవ్లో చాలా లిబరలైజ్ చేసాం. ఇంతకుముందు ఏంటంటే లీవ్లో చాలా పట్టుకుని కూర్చునేవాళ్ళు, లీవ్ ఇవ్వకుండా, అడిగినప్పుడు లీవ్ ఇవ్వకుండా. ఆ విషయంలో చాలా లిబరలైజ్ చేసాం, వాళ్ళ అవసరం మేరకు అవసరమైతే లీవ్ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పుడు కొన్ని వాళ్ళు ఇప్పుడు మాకు 120 డిపోస్ అయిన సరికి ఏమవుతుందంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మాకు 12,000 బస్సులు ఉన్నాయి. 2,000 అంటే మీరు చెప్పిన ఫిగర్ కరెక్ట్ అనుకుందాం, కాసేపు ఐ డిస్ప్యూట్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ 2,000 అని మీరు చెప్పింది కరెక్ట్ అయితే కూడా 115%. నార్మల్గా మాకు మా దీంట్లో ట్రైనింగ్ లేకపోతే లీవ్ లేకపోతే అదర్ వీటికి రిజర్వ్ కింద ఒక 30% అట్లా ఉంటుంది. కొన్నిసార్లు దానికంటే ఎక్కువ అవసరం రావచ్చు. అలా వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే వాటికి మనం రీప్లేస్మెంట్ కోసం వెళ్తున్నప్పుడు ఉన్న వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. మీరు ఎవరన్నా ఇంకో డ్యూటీ చేయడానికి ఇష్టపడుతున్నారా అని. కొంతమంది వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల, వాళ్ళ వ్యక్తిగత కారణ, పిల్లలు చదువుకుంటున్నారు, కొంచెం అదనపు ఆదాయం అట్లా అనుకొని వాళ్ళు ముందుకు వస్తారు. బలంతో ఉండదు దాంట్లో, కేవలం వాళ్ళు విల్లింగ్ ఉంటే చేయించుకుంటారు తప్ప ఎవరిని నువ్వు డబుల్ డ్యూటీ చేయమని ఫోర్సిబుల్గా చేయడం అనేది ఎప్పుడు జరగదండి. ఓకే, వెయ్యి బస్సులు అద్దె బస్సుల సొంత బస్సు అనేది హౌ డస్ ఇట్ మ్యాటర్? ప్రజలకి 1,000 బస్సులు కావాలని చెప్తున్నాము. అది ఏదైతే ఎట్లా ఏమైంది, బస్సులు కావాలా ఏదైతే? ఇదే నాకు అర్థం కావట్లేదండి, మీరు ఎలా అంటారు అన్నమాట. ఇప్పుడు ఓకే వాళ్ళు అంటున్నారు, అదే నేను చెప్తున్నా. అద్దె బస్సులు ఇప్పుడు 23% ఉన్నాయి. ఇప్పటి నుంచో ఉన్న రిజల్యూషన్ ప్రకారం, మా బోర్డు దీని ప్రకారం 35% దాకా పెట్టుకోవచ్చు. అంటే మరికొన్ని బస్సులు మేము హైయర్ బస్సులకి పోవచ్చు. హైయర్ బస్సులకి పోవటం వల్ల కార్పొరేషన్కి, ప్రజలకి లాభం ఏంటంటే హైయర్ బస్సుల పర్సనల్ కాస్ట్ తక్కువ కాబట్టి, ఇందాక నేను చెప్పిన కిలోమీటర్కి 6 రూపాయలు లాస్ ఉందే, ఆ లాస్ ఉండదు, హైయర్ బస్సు పైన బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను బస్సు పెట్టి 6 రూపాయలు నష్టం తీసుకుని వచ్చి మీ పైన భారం వేయాలా, ఆర్ హైయర్ బస్సు నడిపి మీకు సౌకర్యం కలిగిస్తూ మీ పైన భారం వేయకుండా ఉండాలా? ఇందులో ఏం కామన్ సెన్స్ ఏంటి? ఒకటి కామన్ సెన్స్ ఈజ్ దట్ హైయర్ బస్సులకు పోతే మనకు లాసులు తగ్గుతాయి, ప్రజలకి బస్సు సౌకర్యం కలుగుతుంది అనేది. రెండో పాయింట్, ఎంప్లాయీస్ తగ్గిపోతారు నష్టం అనేది. ఇవాళ ఉన్నటువంటి ఏ ఎంప్లాయీస్ని మనం తీయకుండా వాళ్ళ బస్సులు వాళ్ళు నడుపుకుంటున్నప్పుడు కొత్తగా వచ్చే ఒక బస్సు హైయర్ బస్సుకి వెళ్తే, సపోజ్ 12,207 బస్సులు ఉన్నాయి, నువ్వు నేను ఇప్పుడు డిసైడ్ చేసి ఒక 10 బస్సులకు వెళ్దామనుకున్నాను, ఈ 10 బస్సులు హైయర్ బస్సులు పెడితే ఉన్న వాళ్ళకి ఎట్లా నష్టం అండి? దయచేసి నాకు అర్థం చేయించండి కొంచెం, నాకు అర్థం కల. ఎట్లా పొగబెడుతున్నట్టు ఎవరిని మనం బలవంతంగా పంపిస్తున్నాము? రిటైర్మెంట్లు లేకపోతే
రిటైర్మెంట్ వచ్చింది అనుకోండి, సపోజ్ రిటైర్మెంట్ వచ్చి ఓకే ఒక నెక్స్ట్ వన్ ఇయర్ పీరియడ్లో ఒక 2000 మంది తగ్గారు, మనం కొత్తగా ఎవరిని తీసుకోలేదు, హైర్ బస్ పెట్టి దాన్ని నడుపుతున్నాం అనుకోండి, ఎవరికి నష్టం వచ్చింది ఇప్పుడు దీంట్లో? ఎట్లా సంఘానికి ఏ విధంగా నష్టం వచ్చింది చెప్పండి? ఆ యూనియన్ ఉంది కదా, అది అది యూనియన్కి ఎట్లా మేలు చేస్తుంది? అది యూనియన్కి దానివల్ల వచ్చిన మేలేండి. నేను ఉద్యోగాలు ఇదే ఉద్యోగం అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? అంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలే ఉద్యోగాలే మొత్తం రాష్ట్రంలో. నేను ఇప్పుడు మీరు మీడియాలో జాబ్స్ ప్రొలిఫరేట్ అయినాయి, ఆర్ ఐటీలో వస్తాయి లేకపోతే మరొక దాంట్లో వస్తాయి. ఇవాళ అమరావతిలో బోల్డ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేక బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చి పనులు చేస్తున్నారు. మనం నేర్చుకోవాలి ఆ పనులు, మనం ఏ పని అవసరమో లోకల్గా అది నేర్చుకోవాలి అవసరాన్ని బట్టి. ఇవాళ అగ్రికల్చర్లో ఇవాళ హార్వెస్టర్లు వస్తున్నాయి, వాటిని నడిపేదానికి డ్రైవర్ లేరని మా ఊళ్ళో మేము కూడా వ్యవసాయం చేస్తామని చెప్తున్నారు. అది ఆపరేట్ చేసేవాడు కావాలి, వాళ్ళకి 50,000 ఇస్తామంటే మనుషులు దొరకలేదని చెప్తున్నారు వాళ్ళు. మీరు అన్లెస్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్, దేనికి అవసరమో దానికి అనుగుణంగా మనం స్కిల్స్ నేర్చుకుని మనం దాన్ని క్యాచ్ చేయాలి తప్ప, నాకు తెలిసింది ఇది కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వాలంటే మనం మునిగిపోతాం. ప్లీజ్ బీ వెరీ వెరీ క్లియర్, డోంట్ గెట్ ఇమోషనల్, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సంబడీస్ ఆర్గ్యుమెంట్. ఇది కరెక్ట్ కాదు. కొన్నాళ్ళకి ఇవాళ డ్రైవర్లెస్ కార్లు వస్తున్నాయి, విన్నారు కదా మీరు, డ్రైవర్లెస్ కార్లు వస్తున్నాయి లేదా? డ్రైవర్లెస్ బస్సులు రావచ్చు. బీ ప్రిపేర్డ్ ఫర్ ది ఫ్యూచర్, ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ యూ. మీరు డ్రైవర్ పోస్టే కాదు ఎందుకు అడుగుతున్నారండి? నాకు ఇవాళ ఐటీలో జాబ్లు కావాలి, రెండు ఇస్తాను నేను. నాకు కార్పొరేషన్లో ఐటీ జాబులు కావాలి, రండి ఉండ ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు రండి ఇస్తాం, పెట్టుకుంటాం మేము, అడుగుతున్నాం కదా మేము కూడా. టీచర్ మారుతుంది, 15 ఏళ్ళ క్రితం ప్రెస్ మీట్ పెడితే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, ఇన్ని కెమెరాలు వచ్చాయి కాదు, ఇన్ని టీవీ ఛానల్స్ లేవు, వేరే జాబులు వచ్చినాయి ఇవాళ. నువ్వు మీరు మల్టిప్లై అయిపోయారు, 10 టైమ్స్ మల్టిప్లై అయ్యారు. మీరు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు మీకు, మీకు ఎవరు చెప్పారా మీరు ఇది చేసుకోండి, మీరు నేర్చుకున్నారు, డూ దట్ ప్లీజ్. అంటే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, అది కూడా నేను చదువుకో, నేను టిమ్ ఆపరేట్ చేయను, నేను చదువుకోలేదు. నువ్వు చదువుకోకపోతే ఇప్పుడు చదువుకో దయచేసి, టిమ్ ఆపరేట్ చేయడం రాకపోతే టిమ్ ఆపరేట్ చేసి నేర్చుకో దయచేసి, ఇది చెప్తున్నాను నేను. అలా కాకు నేను నేర్చుకోలేదు సార్, నేను టిమ్ బస్సు ఎక్కనంటే ఓకే నీ ఉద్యోగం పోతుంది, మరి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు దీనికి. ఇది మనం అర్థం చేసుకోకపోతే కష్టం అవుతుంది, కాలంతో మనం మారాలా? వేరే దేశాలకి మనకి ఇదే తేడా, మనకు కూడా ఇండివిజువల్గా మనం చాలా మంచివాళ్ళమే, బట్ టీం వర్క్ చేయము లేకపోతే నేర్చుకోము. నేను ఇక్కడే ఉండాలనుకుంటా, నా ఊర్లో ఉండాలనుకుంటా, పక్క ఊరికి వెళ్ళను, అట్లా చేస్తే మనం సర్వే కాలేమండి ఈ పోటీ ప్రపంచంలో. ఆర్టీసీ కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ, కాన్స్టెంట్గా ఇన్నోవేట్ చేసుకుంటూ, ప్రాసెస్ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ, ఎఫిషియెంట్గా పనిచేసేది అలవాటు చేసుకోకపోతే అంతరించిపోతాము. బీ వెరీ వెరీ క్లియర్. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ పైన ఇచ్చాము, 30% బస్సుల గురించి రాశాము, ఫేర్ హైక్ గురించి ఇంకా రాయలా, అది రాస్తా అండి. ఎట్లా టైం ఉంది కదా, ఇంకా మనకు రిజల్ట్స్ అది వచ్చి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే టైం ఉంది కాబట్టి పంపిస్తాం. దానిపైన ఇంకేం జరగలేదు అండి, ఎలక్షన్స్ వచ్చేసాయి, సో ఈ మధ్య ఇంకేం జరగలేదు. ఇది కూడా మీకు చూడండి, మీకు అంటే ఈ పని మీరు చెప్పింది మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు, ఆ బిజినెస్ చేసేవాళ్ళు? సో దానికి కారణాలు ఉంటాయి, మీరు అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రతి మోడల్ కూడా ఒక బ్రేక్ ఈవెన్ అనేది ఉంటుంది. అంటే ఇవాళ నేను సపోజ్ ఒక స్ట్రక్చర్ నేను మొదలుపెట్టాను అనుకోండి, ఇనిషియల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక బిల్డింగ్ కడతాను, రెంట్కి ఇస్తాను, సో రెంట్ వచ్చినప్పుడు నాకు ఎన్నాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఒక లెక్క ఉంటుంది నాకు. అట్లానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బస్సులు ఇవన్నీ కూడా కొన్నిటికి ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక బస్సు 25 లక్షలు కావచ్చు, మరొక బస్సు 30 లక్షలు కావచ్చు, సో 5 లక్షలు తేడా ఉంది. నేను 5 లక్షలకి ఇవాళ నేను పే చేస్తే 30 లక్షలకి
దానిపై నాకు ఇంట్రెస్ట్ బడిన పడుతుంది. అలా కేఎంపీలో కొంత లాభం ఉంటుంది. సో ఆ కేఎంపీల వల్ల వచ్చే లాభం ఎంత, ఇనీషియల్గా నేను ఎక్కువ ఖర్చు పెడితే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ భారము అదర్ ఇదంతా రెండు చూసుకొని అది ఎక్కడ బ్రేక్ ఇన్ అవుతుందో చూసుకోవాలి. సో సపోజ్ ఒక 5 ఏళ్ళకి బ్రేక్ ఇన్ అయిందనుకోండి, ఇట్స్ ఎ వైబుల్ ఆల్టర్నేటివ్. అలా కాకుండా సపోజ్ అది 15 ఏళ్ళు పట్టింది అనుకోండి, 15 ఏళ్ళు తర్వాత బ్రేక్ ఇన్ అయ్యేప్పుడు నాకు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ఉండాలి కదా. అలాంటప్పుడు నేను ఐ మే ప్రిఫర్ ది ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఇట్లా ఇవన్నీ ఇదే ఆర్ ప్రొఫెషనల్ డెసిషన్స్. సో డోంట్ గెట్ ఇన్ టు దట్. ఇవన్నీ ప్రొఫెషనల్స్ తీసుకోవాల్సిన నిర్ణయాలు, నాట్ ఎవరు చెట్టు కింద విని చేసే పనులు కాదు. చర్చలకు రోజు పిలుస్తాం, రోజు చర్చిస్తూనే ఉంటాం, రోజు మాట్లాడుతుంటాం వాళ్ళతో. థ్యాంక్ యూ, ప్లీజ్ జాయిన్ ఫర్ లంచ్. ఇది మన ఆఫీస్ ఇచ్చేస్తాం మన